దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము గత వారము దేవుని వాక్యంలో మనం ఏం ధ్యానించుకున్నామో మీకు గుర్తుందా ఆది కాండము ఆరో అధ్యాయము ఆదికాండము ఆరో అధ్యాయములో మళ్ళొకసారి ఐదో వచనాన్ని మనం చదువుదాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహోవా చూచి తన భూమి మీద నరులం చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకునే చూడండి ఆ తనములో ఉన్నటువంటి వ్యక్తులను వారి హృదయ పరిస్థితిని దేవుడు గమనించినప్పుడు పరలోకపు తండ్రి యొక్క హృదయము ఎంతో నొచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన సంతోషించలేదు ఎందుకంటే వారు వారి హృదయాల్లో వారు ఉన్నారు అందుకోసం అని చెప్పి ఆయన ఆశించాడు ఈ లోకములో నేను సృష్టించిన వాటన్నిటిని ఈ ప్రపంచాన్ని కూడా లేకుండా చేసేద్దాం అనే ఆలోచన దేవుని హృదయంలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం పదకొండవ రాయబడిందో మనం చదువుదాం భూలోకము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండేను భూలోకము భూలోకము బలత్కారంతో నిండి ఉండేను దేనితో నిండి ఉండేనంట బలత్కారముతో నిండి ఉండేను ఈ వచనాన్ని మనము పోయిన వాక్యము పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వటము అది ఏదో ఊరికే ఇవ్వటం కాదు కానీ ఈరోజు మన చుట్టుపక్కన జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ రీతిగానే జరుగుతున్నాయి మీరు గమనించినట్లయితే గత వారంలోనే నాలుగు కంటే అధికమైనటువంటి సంఖ్యలో ఆడవాళ్ళు మృతి చెందినట్లుగాను ఆడబిడ్డలు మరి ఎంతో ఘోరమైనటువంటి బలాత్కారానికిను అత్యాచారానికి గురైనట్లుగా మనం న్యూస్లోను మీడియాలోను మనం చదువుతున్నాం మీరు గమనించండి మనము పోయినసారి మనం ధ్యానించుకున్నాము నో వంటి తరములో మనం బ్రతుకుచున్నామని అలా లూయ ఈరోజుకి కూడా ప్రపంచంలో బలత్కారముతో జరుగుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తున్నాం అందుకోసమే ఆత్మీయముగా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు కంచను వేసి కాపుదలను దయచేశాడు అని అంటే ఈ ఆత్మీయమైనటువంటి వాక్యాలను మీ హృదయంలో దాచుకుంటున్నందుకు దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ మీ పట్ల దేవునికి ఉంది గనక మీరు ఇన్ని మాసాలు కూడా పన్నెండు మాసము వరకు కూడా దేవుడు మిమ్మల్ని భద్రపరిచినటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి గత వారంలో జరిగినటువంటి సంఘటన మన కుటుంబంలో కూడా జరగచ్చేమో జరుగుండేదేమో కానీ దేవుడు మనని భద్రపరిచాడు మన కుటుంబ సభ్యులను కాపాడాడు అన్ని వేళలో కూడా అందుకే ప్రతి తల్లి ప్రతి తండ్రి గమనించాల్సిన విషయము మీ ప్రియ బిడ్డలను మందిరానికి మీరు నడిపించాలా మీరు చదువుతో మీరు ఎంత ఉన్నతమైనటువంటి చదువును వారికి ఇవ్వగలుగుతారేమో కానీ యు కాన్ ప్రొటెక్ట్ మీరెంత ఖరీదైనటువంటి వాహనాలే మీరు కొనించవచ్చు కానీ యు కాన్ ప్రొటెక్ట్ కాపుదల ఇచ్చువాడు దేవుడు మాత్రమే అన్ని వేళలో అన్ని సమయంలో కూడా ఒక తండ్రికి ఒక తల్లికి పరిమితి ఉంటుందేమో కానీ దేవునికి ఎటువంటి పరిమితులు దేస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ గాడ్ దేవునికి ఎటువంటి అడ్డుకోడలు లేవు అన్ని వేళలో నీ బిడ్డలను కాపాడు వాడు ఆయనే మనల్ని కూడా సురక్షితంగా ఇన్ ఇంతకాలము దేవుడు మనల్ని కాపాడాడు ఈరోజు మందురంలో కూర్చుంటుండగా నా జీవితంలో ఎందుకు నేను అడిగింది ఇవ్వలేదు నాయనా అనే ప్రశ్నను మీరు మానుకోండి ఇంతవరకు మీ ప్రాణమును దేవుడు కాపాడడు అనంటే అది గొప్ప విషయము ఆయన ప్రేమ మీ జీవితంలో ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి ఇటువంటి తనములు మనం బ్రతుకుతుండగా నోతో దేవుడు అన్నాడు నువ్వు ఓడను తయారు చేయమని అన్నాడు పోయినసారి మనం దేవుని వాక్యంలో మనం చదివాము ఏమన్నాడు మొట్టమొదటిగా ఒక ప్రత్యేకమైనటువంటి మ్రాను వాడమన్నాడు అది మాత్రమే కాదు అనేకమైనటువంటి అరలను సిద్ధపరచమన్నాడు నువ్వు స్వార్థపరుడిగా కాదు అనేకుల కోసము నీ హృదయము విశాలపరచాలని దేవుడు ఆశపడ్డాడు అది మాత్రమే కాదు మనం చూస్తున్నాం కీలు బయట మాత్రమేనా లోపల కూడా బయట లోపల ఏకరీతిగా బ్రతకాలని ఏ మనిషి కూడా యథార్థంగా బ్రతకాలని తను స్వయంగా తీర్మానం తీసుకుంటే సరిపోదు దేవుని కృప తనకు సహాయముగా కావాలి అందుకే మనకున్నటువంటి బలహీనతల నుంచి మన బయటికి రావటానికి నేనైనా మీరైనా కేవలము ఒక తీర్మానం తీసుకుంటే సరిపోదు దేవుని యొక్క వాక్యము దానితో పాటు జతపరచబడాలా దేవునితో పాటు మనం సహవాసం చేసినప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటుండగా మన హృదయాలను మన జీవితాలను కూడా సరిచేవాడు మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మీరు మర్చిపోకండి అప్పుడు మీకు అసాధ్యమైన విషయాలను దేవుడు సాధ్యపరుస్తాడు నోవా జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే నోవా అనే పేరును ఎత్తిపట్టినట్లు మనం చూస్తున్నామో ఆయన గురించి రాయబడినటువంటి ప్రతి మాటను మనం గమనించినట్లయితే ఆస్తిపరుడనో అందగాడనో బలవంతుడనో లేకపోతే బంగారం ఉందనో ధననిధులు ఉన్నాయనో ఇవేవి ఆయన గురించి రాయబడలేవు కానీ గమనించాలా దేవుడు గమనించింది ఆయన నీతిమంతుడు ఆయన ఆ తరములో నిందారహితుడుగా బ్రతికాడు అనేది దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో చాలా అమూల్యమైనవి దేవునికి ఆయన దృష్టిలో అతి శ్రేష్టమైనటువంటి అలంకరణ ఏంటనంటే బాహ్యమైనటువంటి అలంకరణ కాదు హృదయములో ఉన్నటువంటి అలంకరణ ఎటువంటి అలంకరణ గుణములతో శ్రేష్టమైనటువంటి గుణములతో మన హృదయాన్ని అలంకరించుకోవాలని దేవుడు ఆశపడ్డాడు ఇదే కాలశ్రమే దేవుని మందిరంలో మనం కూర్చొని ఉంటుండగా రెండు వేల ఇరవై సంవత్సరము మన కంటి ఎదురుగా ఉంటుండగా దేవుని చిత్తం అయితే మనం ఆ సంవత్సరంలో మనం అడుగుపెట్టినట్లయితే మనం కోరుకోవాల్సింది దేవుని సందులో మనం ప్రార్థన చేయాల్సింది ప్రభు మా హృదయాలను మీరు సరిచేయండి నీకు అనుకూలమైనటువంటి హృదయాలను మాకు దైత్యం అని ప్రభు సందులో మనం కోరుకోవాలి హాలలోయ అనగా బయట లోపల కీలు లాంటి అనుభవం బయట లోపల ఒకటే మనుషులు కలిగి మేము జీవించినట్లుగా నిజంగా వాక్యం అనే అనుభవం మా జీవితంలో స్థిరపడినట్లుగా మీ కృపను మాకు కావాలని ప్రభు సన్నిధిలో మనం కోరుకోవాలా నువ్వు ఆ జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ తరమును మనం చూసినట్లయితే భార్య నీతి మంత్రాలని పిల్లల మంత్రాలని వారి యొక్క పిల్లల భార్యలు నీతిమంతులని ఎక్కడ రాయబడినట్టుగా మనం చూడట్లేదు కానీ దేవుడు నా నీతిమంతుడు అని ఒకటే మాట రాయబడ్డప్పుడు గుర్తుపెట్టుకోవాలా ఆయన కుటుంబాన్ని కూడా నీతి నీతిమంతులుగా దేవుడు ఎంచి ఉన్నాడు ఎందుకంటే శిరస్సు నీతిమంతుడిగా ఉన్నట్లయితే ఆ కుటుంబం అంతా కూడా నీతిలోనే నడిపించడానికి ఉన్నటువంటి అధికారమును అభిషేకమును దేవుడు వారికి దయచేస్తాడు నలలోయ ఈరోజు మనం ఎటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే కలిసి కట్టుగా ఒక పని చేయాలని కుటుంబం సిద్ధపడినా కొన్ని గంటలు మాత్రమే కలిసికట్టుగా పనిచేయగలుగుతారు ఆ గంటల తర్వాత కుటుంబం మధ్యలో కూడా విమర్శనలు విభేదాలు అసూయ పగ కోపము ద్వేషము చేదు ఇవన్నీ కూడా రగిలిపోతున్నటువంటి ఒక తరములో మనం బ్రతుకుతున్నాం కుటుంబం అనే పదానికి కూడా అర్థం లేకుండా మనం ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం కొన్నిసార్లు నేను బైబుల్ స్టడీలో కూడా ఈ మాట నేను చెప్పాను ఒక కుటుంబముగా తీర్మానం తీసుకొని ఇల్లు శుభ్రం చేద్దాము అని అనుకున్నట్లయితే సాయంకాలం వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమంలో స్త్రీ మాత్రమే ఉంటుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా ఒక గంట సేపు తర్వాత పడుకుంటారు నేను అలసిపోయాను నా వల్ల కాదు నాకు డస్ట్ ఎలర్జీ నాకు తుమ్ములు వస్తున్నాయి నాకు ఎంతో బలహీనత ఉంది నాకు ఆకలి అవుతుంది నాకు తలను వస్తుందని చెప్పి ఎన్నో సాకులు చెప్పి అందరూ తప్పించుకొని తిరుగుతారు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి మాత్రమే పని చేస్తూ మిగిలిపోతుంది ఎందుకంటే కుటుంబంలో ఐక్యత లేదు కనుక ఈ తరంలో ఉన్నటువంటి మన కుటుంబం ఇలాగున్నట్లయితే నోవా కాలములో మీరు గమనించాలా దేవుని యొక్క స్వరముని వినినవాడు నోవా మాత్రమే వారి కుటుంబం అందరితో మాట్లాడలేదు ఆ ఇంట్లో ఉన్నటువంటి అధికారము అధికారి శిరస్సు నోవాతో దేవుడు మాట్లాడాడు ఆ మాటలను తన హృదయంలో దాచుకుని వారు అందరూ ఐక్యమత్యతో ఎన్ని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారంటే దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాలు కూడా వారు కలిసి పనిచేశారు ఒకసారి ఈ విషయాన్ని మీరు ఆలోచించగలుగుతున్నారా నూట ఇరవై సంవత్సరాలు ఒకటే పని ఒకటే ఓడను కట్టుకోవడం ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థన చేయాలి అని అంటే మూడు రోజులు ప్రార్థన చేసిన తర్వాత అలసిపోతారు నాలుగో రోజుల నుంచి ఐక్యత ఉండదు ఇక భర్త ఏమంటాడంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో ఊకే నన్నెందుకులు అవుతున్నావు పిల్లలు అంటారు మాకు వేరే పని లేదా మమ్మీ ఈ కార్టూన్ చూసే టైంలోనే నీకు ప్రార్థన గుర్తుకొస్తుందా వెళ్ళి ప్రార్థన చేసుకో మా కోసం కూడా ప్రార్థన చేయి కొంతమంది భర్తలు ఆ మాట అంటారు నేనేమైపోయినా పర్లేదు కానీ నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు పిల్లలు బాగుండండి అని అంటారు నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించామని అంటారు ఇవన్నీ కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ గుర్తుపెట్టుకోవాలన్నోవా ఆయన జీవితంలో ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యతతో సమాధానముతో నూట ఇరవై సంవత్సరాలు కూడా దేవుడు చెప్పినటువంటి మాటను తప్పిపోకుండా ఆ ఓడను కట్టడానికి ఉన్నటువంటి ఆ పట్టుదల ఆసక్తి ఎక్కడిది ఆ కాలములో గాస్బుల్ టీవీ ఉందా ఆ కాలంలో కల్వరి ఛానళ్ళు ఉన్నాయా ఆ కాలంలో జీవనది ఛానల్ ఉందా ఆ కాలంలో టేప్ రికార్డర్ ఉందా ఇంటర్నెట్ ఉందా ఫేస్బుక్ ఉందా ఫోన్లు ఉన్నాయా మెసేజ్ల ద్వారా గుర్తు చేయడానికి పోయిన వారం చెప్పిన మెసేజ్ ఏంటంటే చాలామంది గుర్తుకుండదు నోవాతో దేవుడు ఒకటేసారి మాట్లాడాడు ప్రతి గంట వచ్చి మాట్లాడిపోలేదు ఇలా చేయాలి నానా ఇలా చేయాలని చెప్పి ఒకటేసారి మాట్లాడాడు నూట ఇరవై సంవత్సరాలు కూడా ఒక్కసారి పలికినటువంటి మాటను జ్ఞాపకం పెట్టుకున్నాడు ఈరోజు ఒక వారము వాక్యము బోధించిన తర్వాత వచ్చేవారాన్ని ఏం వాక్యం మాట్లాడమని అంటే మనకు గుర్తుకు లేదు ఎందుకనంటే ఆ స్వరము కంటే వివిధమైనటువంటి స్వరాలు మనకు చాలా మూల్యమైనవి గనక నోవా యొక్క జీవితాన్ని చూసినట్లయితే రివైన్ చేయడానికి యూట్యూబ్ లేదు లైవ్లో చెప్పబడుతున్నటువంటి మాటలు మళ్ళీ వెళ్ళి వినడానికి యూట్యూబ్ ఫెసిలిటీ లేకుండే నోవాకి కానీ ఆ ప్రజలందరూ ఐక్యతతో ఎలాగ కలిసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఓడను కట్టగలిగారో తెలుసా నోవా నీతిమంతుడు ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ కుటుంబము బల్ల చుట్టూ కూర్చొని భోజనం చేస్తుండగా దేవుడు చెప్పినటువంటి మాటను నూట ఇరవై సంవత్సరాలు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ కూర్చున్నాడు హలో ఆ కాలంలో యూట్యూబ్ నోవా యూట్యూబ్గా మారాడు ఆ కాలంలో రక్షణ ఛానల్ జీవనది ఛానల్ కలవరి ఛానల్ ఎవరు నోవా మారాడు ఛానల్గా ఆ రోజుల్లో ఫేస్బుక్ గాను తరచుగా దేవుని వాక్యాన్ని విదజల్లే వ్యక్తిగాను నోవా మారాడు మనకి ఈరోజు బైబిల్లు ఉన్నాయి దేవుని యొక్క శబ్దాన్ని మనము తెరిచి చూసి మనం చదవగలుగుతాం మనం వినగలుగుతున్నాం ఆ కాలంలో నోవా ఒకసారి విన్నాడు కానీ ఆ మాటను ఎన్నడు చేయలేదు ఎన్నడూ మర్చిపోలేదు దాని ప్రకారం జీవించడానికి ఉన్నటువంటి ఆ గట్టి తీర్మానం తీసుకున్నాడు నోవా ఈ తరంలో మనం బ్రతుకుతుండగా ఎలాగ మనం బ్రతకాల చూడండి ఎఫెషియ లేఖనంలో రాయబడినటువంటి విషయాలు ఐదో అధ్యాయము పదిహేను నుంచి రాయబడినటువంటి వచనాలను దయచేసి చదవండి ఎఫ్ఎస్సి లేఖనము ఐదో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు దినములు చెడ్డవి చెడ్డవి దినములు మీరు మీరు సమయమును సమయమును చె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్న ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకును మరియు మద్యంతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు చాలు దేవుని వాక్యం మనం చూస్తుండగా ఇరవై ఒకటి వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి మీరు చదవచ్చు తొమ్మిది ముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించవచ్చు మొట్టమొదటి దినములు చెడ్డవి గనక నువ్వు జ్ఞానముతోనూ నడవాలా వివేకముతోనూ నడవాలా జ్ఞానము నీకు కావాలంటే దేవుని వాక్యము నీకు తోడుగా ఉండాలా అవునా కదా నో ఆ కాలంలో బ్రతికినప్పుడు ఎఫేసి లేఖనం ఐదులో రాయబడినటువంటి గుణలక్షణాలతో బ్రతికాడు ఆ దినములు చెడ్డవి గనక తను ఎలాగ బ్రతికాడు అని అంటే జ్ఞానముతో నడిచాడు దేవుని యొక్క శబ్దమును విని దాని ప్రకారం జీవించడానికి ఉన్నటువంటి తీర్మానం తీసుకున్నాడు రెండోది సమయాన్ని దుర్వినియోగం చేయకుండా దాన్ని సరిగ్గా వినియోగించుకున్నాడు తన జీవితంలో ఏర్పాటు చేయబడినటువంటి సమయంలో దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టకుండా దాని ప్రకారము ఆయన ఆలోచన ప్రకారం జీవించడానికి ఉన్నటువంటి తీర్మానాలు తీసుకున్నాడు అది మాత్రమే కాదు జ్ఞానంగా నడిచాడు ఆయన లౌకికమైనటువంటి విషయాలతో నింపబడటం కంటే కూడా ఆత్మ పూర్ణుడిగా నింపబడ్డాడు దేవుడు పలికినటువంటి మాటలు అందుకే దేవుని వాక్యం మనం చదువుకున్నాం యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు మనకు ఆత్మయు జీవమై ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము ఏ రీతిగా నువ్వు చేతను నింపబడి ఉంటావు దేవుని వాక్యాన్ని నువ్వు విన్నుండగా దాన్ని అంగీకరించినప్పుడు దాన్ని విశ్వసించినప్పుడు ఆ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నీకు జీవానికి కారణముగాను నీకు ఆత్మకు కారణముగా మారుతుంది హాలలోయ నువ్వు దేవుని వాక్యం చేత నింపబడుతుండగా దేవుని ఆత్మచేత నింపబడుతున్నట్లుగానే అక్కడ ఆగిపోలేదు నో జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన దేవుని చిత్తం ఏదో ఎరిగి జీవించాడు నవ జీవితాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఆయన ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఆత్మీయమైనటువంటి గానముల చేత కీర్తనల చేత ఆయన ప్రేమపూర్వకంగా మాట్లాడినట్టుగా మనం గమనించగలుగుతాం నూట ఇరవై సంవత్సరాలు నో తన భార్యను కొట్టినట్టు ఎక్కడ రాయబడి లేదు నూట ఇరవై సంవత్సరాలు నో వాళ్ళ భార్య నోహను కొట్టినట్టు ఎక్కడ రాయబడి లేదు నూట ఇరవై సంవత్సరాలు కూడా మరి నో ఆయన పిల్లల్ని కొట్టినట్టుగా మనం ఎక్కడ చదవటం లేదు వారు కలిసికట్టుగా దేవుని యొక్క వాక్యమును వాళ్ళ హృదయంలో వారు దాచుకొని వారు దైవికమైనటువంటి దర్శనానికి లోబడి ముందుకు నడిచినట్లుగా గమనిస్తున్నాం హలో లూయ ఈరోజు మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్ని లోట్లు ఉన్నాయి ఎన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం ఎన్ని విషయాలలో మనకు ఐక్యత లేకుండా మనం ఉంటున్నాము ఎఫిషి లేఖనంలో ఐదో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటి వచనాల్లో మనం చదివినట్లయితే మనము తగ్గించుకొని దేవునికి మనం సమర్పించుకోవాలి అన్ని విషయాలలో కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులను మనం చెల్లించాలి తాను సమర్పించుకున్నాడు నూట ఇరవై సంవత్సరాలు కూడా ఆ ఓడ కడుతుండగా సంతోషమైనటువంటి వస్త్రములు తను ధరించుకున్నాడు ఏ రోజు సనగలేదు గునగలేదు ఏ రోజు అనుమానపడలేదు ఏ రోజు తను కంప్లైంట్ చేసినట్టుగా మనం చూడటం లేదు వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యొక్క భయభక్తిలో ముందుకు నడిచినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు మనం దేవుని మందిరంలో మనం కూర్చుంటున్నాం కానీ నిజంగా దేవుని భయం మనకుందా ఈరోజు మన హృదయాలు దేవుని సన్నిధిలో ఉంటుండగా మనం పరీక్షించి చూసినట్లయితే నిజంగా మన కుటుంబం నోవా కుటుంబంలాగా మనము జీవిస్తూ ఉన్నామా మన మధ్యలో ప్రేమ ఐక్యత సమాధానము ఇదన్నీ మనం కలిగి ఉంటున్నామా ఈ లోకంలో దినములు చెడ్డవి గనక సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది దినము చెడ్డవి గనక మనము దేవునితో పాటు జతపరచబడి ఆత్మచేత నింపబడి లోకము చేత కాదు వాక్యము చేత కట్టబడడానికి దేవుడు ఆశపడుతున్నాడు అందుకోసమే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బయట ఎంతో క్రూరమైనటువంటి మృగాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం ఎన్నో యాక్సిడెంట్స్తో మనుషులు చనిపోతున్నారు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి ఎన్నో వ్యభిచారాలు జరుగుతున్నాయి ఎన్నో మోసకరమైనటువంటి కుతంత్రాలు జరుగుతున్నాయి అవి మాత్రమే కాదు అత్యాచారాలు జరుగుతున్నాయి మనుషులు అసలు ముఖం కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులను నాశనం చేయడానికి నశింప చేయడానికి వారిని తగలబెట్టడానికి వెనకాడనటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా ఎవరో తెలుసా వీరంతా యవనస్తులే అవునా కదా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల మనుషులు కాదు మీ గుర్తుందో లేదో కొన్ని మాసాల క్రితము ఇదే రెండు వేల పంతొమ్మిదిలో నేను సంఘంతో నేను తెలియజేశాను ఒక ఒక కళ్ళను చూశాను యవనస్తులుగా ఉంటున్న వారు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు మతి స్థిమితము కోలిపోయి వారి మనస్సు సరిగ్గా లేకుండా వీధులలో తిరుగుతున్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు వేదన అనిపించింది బాధ అనిపించింది ఈ రోజుల్లో ఉన్నటువంటి యువతరాలు చేస్తున్నటువంటి పాపములు యువతరాలు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి మోసాలు అవి పాత తరాల కంటేనూ అతికముగా మారుతున్నది గుర్తుపెట్టుకోండి దేవుని రాజ్యము కట్టబడుతుండగా యథార్థమైనటువంటి కుమారులు లేచి నిలబడుతుండగా పాపము కూడా అదే రీతిగా పెరుగుతుందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు ప్రతిసారి వాక్యం వింటుండగా దాని ప్రకారం హృదయాన్ని చేసుకునే మనస్సును కలిగి మనం జీవించాలా ఆమెన్ అందుకోసమే ఆది కాండము ఆరో అధ్యాయములో దేవుడు ఏమంటున్నాడు నోవాతోటి ఒక మాట అంటున్నాడు ఏ రీతిగా ఓడను కట్టుకోవాలో అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూసిన పదిహేను వచ్చనాన్ని మనం చదువుదాం నీవు దాన్ని చేయవలసిన విధము ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏమంటున్నాడు ఆ ఓడను నువ్వు కడుతూ ఉండగా నేను చెప్పినటువంటి వనరులతోను కట్టాల మొట్టమొదటిగా రెండోది దాని యొక్క డైమెన్షన్స్ దేవుడు ఆయనకు తెలియజేస్తా ఉన్నాడు మూడు వందల పొడుగును ముప్పై ఉండవలేను చూడండి మూడు వందల మూరల పొడుగు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు ఉండాలని చెప్పి డైమెన్షన్స్ దేవుడిచ్చాడు ఎందుకోసం ఈ సంఖ్యలను దేవుడు వాడాడు ఈరోజు మనం ధ్యానించబోయేది కేవలము ఒకటే సంఖ్య గురించి మూడు వందలు అనే సంఖ్య మూడు వందలు అనే సంఖ్య గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం ఎందుకోసము ఆది అందు దేవుడు నోహతో లోకమంతా కూడా నేను నశింప చేయబోతున్నారు లోకంలో ఉన్నటువంటి పాపమును చూసి నేను ఎంతగానో బాధపడుతున్నాను నా హృదయం వేదన పడుతుంది కానీ నువ్వు మాత్రం నేను చెప్పినటువంటి ఆకారంలో నేను చెప్పినటువంటి డైమెన్షన్స్లో నువ్వు ఒక ఓడను కట్టాలని చెప్తూ ఉండగా ఈ మూడు అనే సంఖ్యను దేవుడు ఎందుకు వాడాడు దేవుని వాక్యంలో చూసినట్లయితే మూడు అనే సంఖ్య మూడు వందల్లో ఉంది మూడు అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది మనం చూస్తున్నాము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు మూడు సంఖ్యను మనం చూడగలుగుతున్నాం అదే రీతిగా మానవుల్ని దేవుడు సృష్టించాడు కనుక ప్రాణ ఆత్మ శరీరము మూడు అనే సంఖ్యను మనం చూస్తున్నాము యేసు ప్రభు మరణించిన తర్వాత మూడో రోజు తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం మూడు అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది అది విడుదలకు ఉన్నటువంటి సంఖ్యగా మనం చూడగలుగుతున్నాము అది మాత్రమే కాదు మూడు వందలనే అనే సంఖ్యలో ముప్పై అనే సంఖ్యను కూడా మనం చూస్తూ ఉన్నాము విడుదల కలిగి ఆత్మను కలిగి పట్టుదలతోనూ ఓర్పుతోను ముప్పై అనగా పరిపక్వత మనం చదివాము దావీదు ముప్పై సంవత్సరం రాజుగా మారాడు యోసేపు ముప్పై సంవత్సరము రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టాడు పెట్టాడు యేసు ప్రభు ముప్పై సంవత్సరము ఆయన గలీలిని వడిచి యువర్ దానికి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం ఏ అయినా కానీ ఆయన ఆ పరిపక్వత ఉంటేనే గలీలిని విడిచి యోర్ధానికి రాగలుగుతాడు పరిపక్వత లేని వారు వాక్యములో ఉన్నటువంటి ఆ సత్యము వారి హృదయంలో నాటుకొని పోకపోతే ఎవరు కూడా గలీలిని విడిచి మరి యోర్ధానికి రాలేడు గలీలి అంటే లోకము యోర్ధాన్ అనగా వాక్యము నువ్వు గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ నువ్వు ఉండిపోతావు కానీ యోర్ధన అనుభవంలోకి నువ్వు రావాలని అంటే నీ జీవితంలో ఒక పరిపక్వత అవసరము వాళ్ళలో ఒక మెచ్యూరిటీ అవసరము అదే మూడు చూసాము ముప్పై చూసాము మూడు అనే సంఖ్య దేనికి సాదృశ్యం ఈరోజు మనము మనం ఉన్నటువంటి దేశంను మనము చూసినట్లయితే భారతీయులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది మన ఆహార విధానాలు వేరు మన వస్త్ర విధానాలు వేరు మన మాటల శైలి వేరు మన నివాస స్థలాలు వేరుగా ఉంటున్నాయి మన కట్టడలు వేరుగా ఉంటున్నాయి మన ప్రవర్తనలు వేరుగా ఉంటున్నాయి మన ప్రతి విషయంలో మనం చూసినట్లయితే మన సంస్కృతి వేరు అవర్ కల్చర్ ఇస్ డిఫరెంట్ క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తుండగా నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని నమ్ముచున్నటువంటి ఒక బిడ్డవైతే నీ సంస్కృతి ఒకటై ఉండాలా అలాయ

వాళ్ళకు నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలను వారికి అపోస్తులు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారికి దయచేసినటువంటి సువార్త ఇది ఏంటనంట మొట్టమొదటిగా అపోస్తులలో బోధ అనగా దేవుని వాక్యానికి నంబర్ వన్ ప్రయారిటీని మీరు ఎప్పుడు ఇవ్వాలి వివిధమైనటువంటి మందిరాలలో వేరే వేరే విషయాలను చాలా ఎంటర్టైన్ చేస్తుండగా ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం వాక్యానికి సమయాన్ని మనం కేటాయిస్తాం హలోయ వాక్యము లేకపోతే మనం లేము వాక్యం లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఆయన నోటి మాటల ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఆ వాకులకు మనము విధేయతగా ఆ వాకులకు మనం ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఇఫ్ యు డోంట్ గివ్ ద ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మన జీవితంలో శూన్యత మాత్రమే మిగులుతుంది అందుకే మొట్టమొదటిగా అపోస్తల బోధ రెండోది మనం చూస్తున్నాము సహవాసము వాక్యములో స్థిరపడిన వాడు మాత్రమే సంఘంలో సహవాసంతో జతపరచబడగలుగుతాడు అలూయా వాక్యము లేనివాడు సహవాసం లేనివాడు ఎప్పుడు కూడా రొట్టె విరుచుటలో నిలబడలేడు ఎందుకనంటే నీ కంటి ముందున్నటువంటి నీ సహోదరుని ప్రేమించడం నీకు చేతగానప్పుడు నీకోసం రెండు వేల సంవత్సరాల క్రితము త్యాగం చేసినటువంటి ఏ సై గురించి నువ్వు ఏం ఆలోచిస్తావు ఈరోజు కుటుంబాలుగా ఉంటుండగా స్వయము సొంత ప్రజలను ప్రేమించడానికి ఉన్నటువంటి హృదయం మనం కలిగి లేనప్పుడు ప్రియ సంగమా దేవుని మనం ఏం ప్రేమిస్తాము మనము ఈరోజు నువ్వు రొట్ట విరుచట వరకు నువ్వు ఎలాగ వెళ్ళగలుగుతావు మొట్టమొదటిగా నువ్వు వాక్యానికి విధేవుడిగా ఉన్నప్పుడు రెండోది సహవాసం అనేది నీకు ఏర్పాటు చేస్తాడు ఏదో సహవాసం కాదు లౌకికమైనటువంటి సహవాసం కాదు ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని నీకు దయచేస్తాడు మూడో విషయం మనం చూస్తున్నాము రొట్ట విరుచుట దేవుని ఎందు నువ్వు ఉంటుండగా ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకునే అనుభవంలోకి నువ్వు వస్తావు ఏ రీతిగానైతే నోవా ప్రతిరోజు కూడా ఆయన ప్రజలతో ఆయన కుటుంబ సభ్యులతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేశాడో అటువంటి అనుభవం నీ జీవితంలో కూడా ఉండాలా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభు నీ కోసం చేసినటువంటి త్యాగము అది చాలా సంవత్సరాలు దాటిపోయినా రాబోచినటువంటి తరములకు చెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది చివరిగా ఏముంది నాలుగోది ప్రార్థన కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా ఉల్టా చేస్తాం ప్రార్థన మొట్టమొదటిగా పెడతాం మనం వెనక నుంచి వస్తూ ఉంటాం ప్రభుబల్ల కార్యక్రమానికి వచ్చి కూర్చొని కూడా ప్రార్థనలు చేసుకుంటాం అవునా ఆ తర్వాత సహవాసము ఆ చివరిగా వాక్యము కొంతమంది సంఘానికి ఎందుకు వస్తారు ప్రార్థనలు బాగా జరుగుతాయి కాబట్టి వస్తారు కొంతమంది సంఘానికి ఎందుకు వస్తారు ప్రభు బల్ల కార్యక్రమం మిస్ అవ్వద్దు కదా కొంతమంది ఎందుకు వస్తారు సంఘానికి మా దోస్తులు వస్తారు మా టీం అంతా వచ్చేస్తుంది మా గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలుసుకొని చక్కగా మాట్లాడుకొని నవ్వుకొని మంచి మంచి దుస్తులు ధరించుకునే ఒక వారం ఆదివారము మాకు సహవాసం కోసం వస్తారు చివరిగా వాక్యం కోసం వచ్చే వారికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాడు అందుకే నువ్వు ఎటువంటి క్రైస్తవుడు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఒక తీర్మానం తీసుకోవాలా నువ్వు ఆశీర్వాదం కోసం వచ్చే క్రైస్తవుడివేనా నువ్వు చివరిగా చెప్పబడుతున్నటువంటి ఆ మేన్ అనే ఆశీర్వాదం పొందుకోవడానికి అందుకే క్రైస్తవులారా పన్నెండు గంటలకు కాదు సంఘానికి రావాల్సిందే మీరు ముందుగా ఆరాధనకు రావాలా దేవునికి మీరు చూపెట్టే ప్రాధాన్యతను దేవుడు మీకును చూపిస్తాడు హలలోయ ఎందుకంటే విత్తువాడు ఏమైతే విత్తుతాడో దానికి ఉన్నటువంటి పంటనే కోర్చున్నాడు అది మనం మర్చిపోకూడదు అందుకే మన సంస్కృతి క్రైస్తవ సంస్కృతి దేవుని వాక్యానుసారంగా మొట్టమొదటి ప్రయారిటీ ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సింది దేవుని వాక్యానికి అపస్సుల బోధకి రెండోది మనం ఎక్కడ కలిసి కూడుకున్నా కానీ మనం ఆ కూటికను మనం మిస్ అవ్వపోవద్దు హలలోయ ఎందుకోసం ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సహవాసం చాలా ముఖ్యమైనది నూట ముప్పై మూడో కీర్తనలో రాయబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అభిషేకపు తైలము నీ మీద దేవుడు భారపోయాలి అంటే నువ్వు ఖచ్చితంగా సహవాసంలో ఒక భాగంగా నువ్వు ఉండాలా అందుకే మనం దేవుని వాక్యాలను మనం చూడగలుగుతాం పిచ్చుకలకు నివాస స్థలం ఉంది నక్కలకు నివాస స్థలం ఉంది కానీ మనిషి కుమారునికి తల దాచుకోవడానికి స్థలం లేదు ఈ వాక్యం నుంచి చాలామంది ఏమనుకుంటారంటే ఏసయకు ఎవరు సత్తరు తెరవలేదు గనక ఏసయ్యకు స్థలం ఇవ్వలేదు అనే ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఆయన అనేది ఆయన కోసం అని మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి అని అన్నాడు ఈ సంఘము ఏంటండి దేవుని యొక్క శరీరము ఏకీభవిస్తున్నారా ఈ సంఘము దేవుని యొక్క శరీరము శిరస్సు ఎవరై ఉన్నారు ఏసయ్య శిరస్సుగా ఉన్నాడు తలదాచుకోవడానికి నాకు స్థలము లేదు అని అంటే అర్థం ఏంటంటే ఈ తరము ఎంత ఘోరమైనటువంటి తరం అనంటే అంటే ఆ తల ఎక్కడ ఏ శరీరం మీద ఆనుకొని నిలబడాలో ఏ శరీరముతో జతపరచబడాలో అసలు ఆ శరీరము ఆయన అనుకున్నట్టుగా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి శరీరము దొరకటము లేదు గనక అనగా ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి సంఘము ఏర్పడటము లేదు గనక మనుష్య కుమారుడు తల దాచుకోవడానికి చోటు లేదు అని అంటాడు అందుకే అంటున్నాను నీ కుటుంబంలోను జతపరచబడి నువ్వు ఈ సంస్కృతిని నువ్వు పాటించినట్లయితే నీ కుటుంబముగా నలుగురున్నా పర్వాలేదు ఇద్దరున్నా పర్వాలేదు ముగ్గురున్నా పర్వాలేదు ఎందుకంటే మీరిద్దరైనా ముగ్గురైనా అది దేవుని శరీరంగా మార్చబడుతుంది అక్కడ ఏసయ శరీరము అక్కడ ఏసయ ఒక శిరస్సు దిగివచ్చే స్థలం అక్కడ అందుకే ఆయన అన్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురున్న నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు హలోయ మనం ఎప్పుడైతే ఏకీభవించి మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో అక్కడ ఆ శరీరము మధ్యలో ఆయన శిరస్సు దిగి వస్తుంది దాచుకోవడానికి ఉన్నటువంటి చోటు దేవునికి దొరుకుతుంది అందుకే దేవుని వాక్యం అంటుంది నీతిమంతుని కోసము భూమి అంతటా కూడా పరిశుద్ధాత్ముడికి ఎదురు చూస్తున్నాడు తిరుగుతున్నాడు ఒకడైనా దొరకనా ఈ లోకమును మార్చడానికి నీ కుటుంబాన్ని మార్చడానికి నువ్వు ఒక్క వ్యక్తివి చాలు నో ఒక వ్యక్తిని చూసి ఆయన కుటుంబాన్ని చూసి ప్రపంచం అంతటినీ కూడా దేవుడు నాశనం చేయకుండా వదిలిపెట్టాడు ఒక ఛాన్స్ కూడా ఇచ్చాడు ఒకసారి దేవుని హృదయాన్ని మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నాము తెలుసా మనకు బంగారం కావాలి బంగారం కోసం ఏమని చేస్తారు వెండి కోసం ఏమని చేస్తారు ఆస్తి కోసం ఏమని చేస్తారు పేరు కోసం ఏమని చేస్తారు ఎక్కడ సంతకం పెట్టాలన్నా పెట్టేస్తారు ప్రమోషన్ కోసం ఎవరిని మోసగించాలన్నా మోసం చేస్తారు ఆస్తి కోసము ఇవన్నీటి కోసం మనం పరిగెడుతున్నాము ఇదే ఆస్తి ఇదే బంగారము ఇదే ధననిధులను దేవుడు వద్దనుకున్నాడు ఆ తరము చెడిపోయిన తరముగా చూసినప్పుడు చక్కటి హిమాలయ కొండలను చూసి అబ్బా ఈ సృష్టి బాగుంది ఇక్కడ ఉంచేద్దామని అనుకోలే ఆ రోజు కూడా విదేశాలు కెనడా దేశం ఉండేను ఆ రోజు కూడా అమెరికా దేశం ఉండెను ఆ రోజుకి కూడా భూమి అంతట్లో ఉన్నటువంటి భాగములన్నీ కూడా అందమైనటువంటి సృష్టి అంతా కూడా అలాగే ఉండెను కానీ దేవుని హృదయం అందమైనటువంటి సృష్టి మీద లేదు మనుష్యుని హృదయం మీద ఉండెను అందుకే ఆ జీవరాశులు అన్నీ కూడా దేవుడు సృష్టించినవన్నీ ఉన్నా కానీ వాటిని ముఖ్యంగా దేవుడు ఎంచలేదు వాటి ప్రాణములను ముఖ్యంగా దేవుడు ఎంచలేదు దేవుడు చూసినప్పుడు ఒక్క నోవా ఎంత విలువైన వాడు అని అంటే ఆ ఒక్క నోవా చేపట్టి ఈరోజు చెట్లు పుట్టలు ఈరోజు అమెరికా కెనడా జర్మనీ ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా బ్రతికి బయటపడ్డాయి ఎందుకోసము ఒక్క నోవా నీతిమంతుడు కనుక హలో లూయా కానీ ఈరోజు ఈ ప్రపంచాన్ని ఏమి వెళ్తున్నాయో తెలుసా సర్పములు ఏలుతున్నాయి ఈరోజు పుట్టలు ఏలుతున్నాయి ఈరోజు రాళ్ళు రప్పలు ఏలుతున్నాయి ఈరోజు మట్టి ఏలుతుంది ఈరోజు చెట్లు ఏలుతున్నాయి ఈరోజు మనుషులు ఏలాల్సినవి మనుషులను ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అంగీకరిస్తారు ఆ విషయంలో కాదా ఏదైతే మనము ఏలాలో అవి ఈరోజు మనుషులను ఏలుతున్నది మన పరిస్థితి ఎక్కడి వరకు మనం దిగజారిపోయి ఉన్నామో దేవుని వాక్యాన్ని మనం ఎంటుండగా మూడు వందలు అనే సంఖ్య దేనికి అర్థమనంటే దేనికి చిహ్నం అనంటే దేవుని వాక్యంలో అపోస్తోల సంస్కృతి క్రైస్తవుల సంస్కృతికి ఇట్ సింబలైజెస్ అపోస్తాలిక్ కల్చర్ ఇట్ సింబలైజెస్ ద కల్చర్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి సంస్కృతి గురించి మనం చదువుతున్నాం దానికి ఉన్నటువంటి సంఖ్యనే మూడు వందలు ఈ మూడు వందలనే సంఖ్య ఎంత ప్రాముఖ్యమైనది అంటే బైబిల్లో పల చోట్ల కూడా రాయబడి ఉంది కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి సమయంలో నాలుగు విషయాలను మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాము న్యాయాధిపతులు మనం చూసినట్లయితే పదిహేను అధ్యాయము జడ్జెస్ చాప్టర్ ఫిఫ్టీన్ నాలుగు ఐదు వచనాలను మనం చదువుకుందాం పోయి మూడు వందల నక్కలను పట్టుకొని సంశోను ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఆయన పోయి మూడు వందలు మూడు వందల సంఖ్య మనం ఇక్కడ చూడగలుగుతున్నాం మూడు వందల నక్కలను ఆయన పట్టుకొని వచ్చి తెప్పించి దివిటీలను తెప్పించి తట్టు తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి పిలిస్టీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగలబెట్టెను దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము మూడు వందల నక్కలను తను తీసుకొని వచ్చి వాటిని తోక తోకగా ముడిపెట్టి ఆ ముడి పెట్టినటువంటి తోక మధ్యలో ఆ మంటను పెట్టడానికి ఉన్నటువంటి ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మంటను అంటించి దేని దేని పక్కన వదిలిపెట్టాడు ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఆ రోజుల్లో న్యాయాధిపతిగా న్యాయము తీర్చువాడుగా దేవుని యొక్క ప్రజలను సంరక్షించువాడుగాను దేవుడు బలవంతుడైనటువంటి సంశోన్ను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రతిసారి ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు తన మీదికి ఆత్మాభిషేకం వచ్చినప్పుడు ఏం జరిగేదో తెలుసా దేవుని యొక్క స్వయమైన దేవుని యొక్క ఆత్మ తనలోకి దిగొచ్చినప్పుడు ఆయన ఎముకలు ఇనుములాగా మారిపోయేది ఆయన పరుగెత్తుకుంటూ పోయేది దొరికింది దొరికింది తీసుకొని గాడద దౌడ ఎముకను తెచ్చి వెయ్యి మంది ఫిలిస్తీన్లను కుప్పలు కుప్పలుగా నరికి వేసినటువంటి అనుభవాలను మనం దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ఇక్కడ ఈ సంస్థను ఏం చేశాడు అని అని అంటే మూడు వందల నక్కలను తీసుకొని వచ్చి వాటి తోకలను ముడివేసి ఆ తోకల ముడి మధ్యలో మంటను పెట్టి వాటిని విడుదల చేసినట్టుగా చూస్తున్నాం ఈ నక్కలన్నీ కూడా ఏం చేస్తాయి పరిగెత్తుకుంటూ ఫిలిస్తీన్ల ఆ పంట పొలాల్లోకి పరిగెత్తాయి ఫిలిస్తీన్లు అనగా ఎవరు మొట్టమొదటిగా శత్రువులే కానీ ఫిలిస్తీన్లు అంటే అర్థమేంటి ఫిలిస్తీన్లు అంటే అర్థం ఏంటంటే శరీరంలో పడి దొర్లుట బుడుదలో పడి దొర్లే జంతువు ఏదండి అందరికీ తెలుసు అది శుద్ధమైనదా అపవిత్రమైనదా ఫిలిస్తీన్లను అంటే అపవిత్రమైనటువంటి ఒక జనాంగము శరీరములో పడి దొరలేవారు శరీర ఆచారములలో లోకములో లోక సాంప్రదాయములలో పడి దొరలే ఒక ఫిలిస్తీన్ల గుంపు ఆ గుంపుకు వ్యతిరేకంగా దేవుడు న్యాయాధిపతిగా సంసోని దేవుడు ఏర్పాటు చేశాడు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు వందల సంఖ్యలో మొట్టమొదటి విషయం అపోస్తోళ్ళ బోధ అందుకే మూడు వందల నక్కలను కూడా జతపరిచిన తర్వాత వాటి తోకలను కట్టేసిన తర్వాత వాటి మధ్యలో ఏం పెట్టాడు దివిటిలను పెట్టాడు వాటికి మంటను పెట్టాడు మంట దేనికి సాదృశ్యము దేవుని వాక్యానికి సాదృశ్యం అందరు నాతో పాటు ఉన్నారా జాగ్రత్తగా వినాలా ఎవరు నిద్రపో నిద్రపోతే ట్రైన్ పోతుంది చాలా జాగ్రత్త మీరు వినాలా సో ఆ మంటను పెట్టేసి వదిలిపెట్టాడు గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి అయినా కానీ తన జీవితాన్ని మూడు వందల సంఖ్యతో తను కట్టుకుంటున్నట్లయితే అనగా దేవుడు చెప్పినటువంటి ఆ డైమెన్షన్స్లో దేవుడు చెప్పిన వనరులతో దేవుడు చెప్పినటువంటి ఆత్మీయ ఆత్మీయమైనటువంటి మర్మాలతో తన జీవితాన్ని కట్టుకునే తీర్మానం తీసుకుంటే ఏ క్రైస్తవుడైతే వాక్యముతో జతపరచబడి ఏ క్రైస్తవుడైతే వాక్యముతో ముడిపడి జీవించడానికి ఉన్నటువంటి మనస్సు కలిగి ఉంటాడో ఫిలిస్తీలను జయించడానికి ఉన్నటువంటి శక్తిని కలిగి ఉంటాడు ఆయన హాల లూయ ఈరోజు పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవులు శరీరమును లౌకికమైనటువంటి తంత్రములు గెలవడానికి ఉన్నటువంటి అధికారము వాక్యము మీకు దేవుడు దయచేస్తాడు పోయినసారి మనం చదువుకున్న మత యస్సు వార్త నాలుగో అధ్యాయంలో రాయబడిన విషయాలు మీకు తెలుసు యేసు ప్రభు నలభై దినాలు కూడా నలభై రాత్రులు కూడా ఆయన ఉపవాసం ఉండిన తర్వాత వెంటనే శోధకుడు తనని శోధించడానికి అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం మూడు రకాలైనటువంటి శోధనలు ఏంటది శరీరాస నేత్రాస జీవపడ్ వాటిని యేసు ప్రభు ఎలాగ చేయించాడు స్వయం మాటలు మాట్లాడా ప్రార్థన చేశాడా మోకాల మీద ఉన్నాడా చేతులు పైకి ఎత్తాడా దశ భాగాలు ఇచ్చాడా ఏం చేశాడు చెప్పండి ఈరోజు దేవుని వాక్యాన్ని వినకుండా చివరి ఆశీర్వాదానికి వచ్చే మరి వ్యక్తులు ఎలాగ విడిపింపబడతారు ఈరోజు దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా కేవలం నా కానికలు వేస్తే చాలు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని అనుకుంటే అది మీ భ్రమ ఈరోజు దేవుని వాక్యాన్ని వినకుండా వీధిలో పోతున్నటువంటి ప్రతి వ్యక్తిని ఇంట్లోకి పిలిపించుకొని వచ్చి ప్రార్థనలు చేయించుకొని వారికి కానుకలను మీరు పంచిపెట్టినట్లయితే మీ జీవితంలో మేలులు జరగవు ఈరోజు నీకు విడుదల కావాలా నువ్వు ఆడుతున్నటువంటి నీ ఉన్నటువంటి ఆ పోరాటంలో నుంచి నువ్వు బయటికి రావాలని నువ్వు ఆశ ఉంటున్నావా ఆ పస్తువులలో బోధనకు అవసరము దేవుని వాక్యము ప్రథమ స్థానము తీసుకోవాలని జీవితంలో హాలలోయ చూడండి ఆ మంట నిప్పులు ఏం చేశాయంటే ఫిలిస్తీన్లు వైపు పరిగెత్తుకుంటూ పోయి వారి పంట పొలాలను నాశనం చేస్తాయి అనగా వారి తిండి తిని పెరగడానికి ఉన్నటువంటి ఆస్కారం లేకుండా పోయింది వారి కడుపున కొట్టినట్టు అయిపోయింది అనగా ఫిలిస్తీన్లు ఇంకా బలవంతులుగా మార్చబడలేరు ఎందుకంటే తినడానికి ఆహారం లేదు కరువు కాలం వారి దగ్గరకు వచ్చేసింది ఆ ఫిలిస్తీన్లు మళ్ళీ శోధించడానికి ఇక్కడికి రాలేరు అనుభవంలోకి నువ్వు రావాలి అనంటే నీ శరీరమును నీ శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి తంత్రములను నువ్వు గెలవాలి అనంటే నువ్వు ఎటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి కోపమును అతిజయించాలని చేయించాలని నాశపడుతున్నావా పగను అతి చేయించాలని నాశపడుతున్నావా క్షమింప రానితనాన్ని అతి నాశపడుతున్నవా నువ్వు కేవలం ప్రార్థన చేస్తే అది తొలగిపోయేది కాదు దేవుని సత్యమైనటువంటి వాక్యమును నువ్వు చదవాలా అది వినాలా విశ్వాసము నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది ఈ వాక్యం అంటున్నటువంటి సత్యము నీ జీవితాన్ని స్వతంత్రలుగా మారుస్తుంది హలో లూయ చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఫిలిస్తీన్ల పంట పొలాలను మాత్రమే కాదు నాశనం చేసింది వారు దాగించినటువంటి వారి గోడౌన్లలో కూడా వెళ్ళిపోయింది ఇది దాచిపెట్టినటువంటి ధాన్య నిధుల మధ్యలోకి కూడా ఇవి వెళ్ళి అంట పెట్టేసింది అవన్నీ కూడా కాలపెట్టేసింది వారి ద్రాక్ష తోటలను అంట పెట్టేసింది వారి ఒలివ తోటలను అంట పెట్టేసింది ఎటువంటి ఛాన్స్ లేకుండా వాటిని చేసింది నువ్వు తావుడికి బానిసగా నువ్వు ఉన్నావా మత్తు పదార్థాలకు బానిసగా నువ్వు ఉన్నావా వ్యసన అలవాట్లకు నువ్వు బానిసగా నువ్వు ఉన్నావా నువ్వు ఇల్లు తీసుకొని బార్ షాప్ దగ్గర కాదు నువ్వు పెట్టాల్సింది నువ్వు వాటన్నిటికీ దూరంగా నువ్వు ఉండడానికి ఉన్నటువంటి తీర్మానాన్ని తీసుకోవాలి నీ బలహీనతలు నీకు తెలుసు వాటి నుంచి వెనక గడుగులు వేయడానికి ఉన్నటువంటి తీర్మానం నువ్వు తీసుకోవాలా రాయబడినటువంటి వాక్యం ఎత్తిపట్టుకునే అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఏసై ఒక మాట అన్నాడు యోహాన సువార్త పదిహేడో అధ్యాయము పదహారో వచ్చనంలో రాయబడినది చదవండి నేను లోక సంబంధుని కానట్టు కానట్టు వారును లోక సంబంధులు వారును లోక సంబంధులు కారు హాలూయ దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోకానికి సంబంధించిన వారు కాదు అనే విషయాన్ని మీరు గమనించాలా హాలూయ ఈ లోకంలో మీరున్నా గాని లోక సంబంధితులు మీరు కారు ఎభవిస్తారన్నతోటి ఈ రాజ్యము ఈ ప్రపంచము ఈ జీవితము మనది కాదు మనం బ్రతుకుతుండగా మనము ఇహలోక సంబంధమైనటువంటి విషయాల కోసము కాదు నిత్యత కోసము మనం సిద్ధపరచుకోవడానికి ఉన్నటువంటి మనస్సు కలిగి మనం జీవించాలి దేవునికి స్తోత్రం హాలోయ అందుకే వాక్యము చేత కట్టబడుతున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా లోకాన్ని జయించగలుగుతాడు వాక్యము చేత అభిషేకింపబడుతున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా మీరు తరచుగా వింటుండగా ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మీరు నెవరివేస్తుండగా ఈ వాక్యము మిమ్మల్ని ఎటువంటి విశ్వాసులుగా మారుస్తుందని అంటే పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా ప్రవక్తలు ఉన్నా లేకపోయినా అపోస్తులు ఉన్నా లేకపోయినా వాక్యము మీ దగ్గర విత్తే వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు నిలబడ్డానికి ఉన్నటువంటి అధికారం దేవుడిస్తాడు అందుకోసమే ఆదివారం వచ్చేటప్పుడు నీ యొక్క సమయాన్ని నువ్వు దేవుని మందులను కేటాయించాలా సమయానికి నువ్వు రావాలా ఏది మిస్ అయిపోకూడదు నువ్వు ఈ వాక్యము నీ హృదయంలో నాటుకొని పోయినప్పుడు ప్రియ సంగమా మిగతా ఆరు రోజులు కూడా సంఘములోను లేకపోయినా సంగము నీ దగ్గర లేకపోయినా కానీ వాక్యముని హృదయంలోనూ దాగి ఉంచుతుండగా నీకు విజయం కలుగుతుంది హలలుయా హలలుయా అని అంటే దేవుని వాక్యాలను మనం చదవగలుగుతాం మొదటి సమయంలో గ్రంథము ముప్పై అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలను దయచేసి చదవండి దావిదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమలేఖీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి దావిదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఎండుటయో చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి చాలు ఇక్కడ మనం చూస్తున్నాము దావీదు జీవితంలో ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఎవరు వచ్చారంటే అమాలకులు వచ్చారు అమాలయకులు వచ్చి ఏం చేశారు వారికి కలిగినటువంటి సంపత్తును ధనమును ధాన్యమును ఆస్తిని అన్నిటిని కూడా దోచుకున్నారు దానితో పాటు దావీదు మాత్రమే కాదు దానితో పాటు పోయిన వాళ్ళందరు భార్యలను పిల్లలను కూడా దోచుకొని వెళ్ళిపోయారు యుద్ధభూమిలో నుంచి తిరిగి వస్తున్నటువంటి దావీదు తన గుంపు అందరూ చూసినప్పుడు అక్కడ ఒక పొగ ఏంటని దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు వారి గురారాలు లేవు వారి పిల్లలు లేరు భార్యలు లేరు వారి ఆస్తులు లేరు గనులైతే ఏంటి చిన్నవాళ్ళు అయితే ఏంటి ముసలివారైతే ఏంటి అందరినీ మోసుకొని పోయారు అమాలుకీయులు ఒకసారి ఆలోచించండి మీరు మీ జీవితంలో కనుక ఈ పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు మీరు ఒకరోజు ఆదివారం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు లేదు ఏం చేస్తారు సంఘంలో నుంచి బయటికి వెళ్ళారు కారు లేదు కాల్చివేయబడి ఉన్నది చెప్పులు లేవు ఏం చేస్తాం మనము వెంటనే సనగటము గుణగటము అన్ని ప్రశ్నలు అడుగుతాం దేవా నువ్వు ఎక్కడున్నావు నీ మందిరంలో నేను కూర్చొని వాక్య వింటుండగా నా చెప్పులను దోచుకొని పోయారేంటి దేవుడు దేవదూతలను కాపుదలు పెట్టేది నీ చెప్పుల కోసం కాదు నీ కోసం హాలోయ చెప్పులు పోతే దొరుకుతుందేమో కానీ నువ్వు పోతే దొరకోవు కదా అందుకోసమని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలా ఇటువంటి పరిస్థితి అనగా దావీదు జీవితంలో ఒక కిడ్నాప్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నట్టుగా వస్తున్నాడు బలవంతుడు ఆయనతో పాటు ఉన్నటువంటి బలవంతులు యోద్ధులు అందరూ కలిసి వస్తుండగా వారి కుటుంబ సభ్యులు అందరూ లేరు వారికి ప్రియమైన వారు వారి నుంచి నశించిపోయారు కానీ గుర్తుపెట్టుకోండి వాక్యములో ఉన్నటువంటి విశ్వాసి తొట్రిల్లిపోడు ఆయన ఎంతగా ఏడిచాడంట తెలుసా అండి దావీదు ఒక మగ వ్యక్తి యుద్ధము పోరాడడానికి అందుకే చాలా కష్టం మనం చూసిన ఒక కసాయి వాడు ఏడవటం అనేది చాలా ఏడో ఏడవలేడు అంత ఈజీగా ఎందుకంటే హృదయం కఠినంగా మార్చబడ్డదు ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో మృగాలను చంపినటువంటి ఈ దావీదు ఎలా ఏడిచాడు అని అంట ఇక కళ్ళ నుంచి కన్నీళ్ళు కారడానికి ఏమీ లేవు ఆరిపోయాయి ఈ పరిస్థితులు ఏం చేయాలా ఇంకొక పరిస్థితి కూడా ఏర్పడుతుంది తనతో పాటు ఉన్నటువంటి తన సహోదరులు తన గురించి ఏమనుకుంటున్నారంట ఐదో వచ్చనం చదవండి యుడాలైన అహినోయము కర్మేలియుడైన నాబాలు భార్య అయిన అభిగయలు చెరలోనికి చూచి దావీదు మిక్కిలి మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జన్లకందరికి ప్రాణం విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొన ఎంతో క్షీణించిపోయి ఏడవటానికి ఇంకా కన్నీళ్ళు లేవు తను ప్రేమించినటువంటి తన కుటుంబం తన నుంచి దూరం అయిపోయింది పిల్లలు దూరం అయిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పనులను కొరుకుతూ ఉన్నారు రాళ్ళను సిద్ధపరుచుకున్నాడు వాళ్ళు హృదయంలో అనుకున్నారు ఇదిగో ఈ దావిది నిమిత్తమే ఇవంతా కూడా జరిగింది మనం ఈయన మాటలు విన్నాము కనుక ఈయన ఒక అధికారిగా ఈయన కింద మన జీవితాన్ని సమర్పించుకున్నాం కాబట్టి ఇటువంటి ఘోరము మన జీవితంలో జరిగింది రాళ్లతో విని కొట్టి చంపుదామని అనుకున్నటువంటి సమయంలో కూడా ఆ మాటలు వింటూ ఉండగా కూడా దావిదు యుద్ధం చేయలేదు దావిదు వారితో పోరాడలేదు దావిదు ఏం చేశాడండి ఆయన ఎవరిని బట్టి ధైర్యపడ్డాడు యహోవాని బట్టి ఆయన దేవుని బట్టి ఆయన ధైర్యమును తెచ్చుకున్నాడు వెంటనే ఆయన అంటున్నాడు ఇదిగో ఏ ఫోదు వస్త్రమును తీసుకోండి రా ఆరాధన వస్త్రము ను నాకు తీసుకోనిరా నేను దేవుని ఆరాధన చేస్తాను కోలిపోయినవన్నీ కూడా నశించిపోవడానికి దేవుడు అనుమతించాడు అలాయా వాటన్నిటిని కూడా దేవుని చిత్తమైతే నేను తిరిగి తెచ్చుకుంటాననే విశ్వాసము కుండెను ఎందుకోసము దేవుని యొక్క నోటి మాట ద్వారా భూలోకాన్ని సృష్టించగలిగినట్లయితే ఆ నోటి మాట నాకు తోడుగా ఉంటే చాలు ఈరోజు కోల్పోయిన వాటన్నిటిని కూడా నేను తిరిగి తెచ్చుకోగలుగుతాను అనే విశ్వాసం కలిగినటువంటి యథార్థమైనటువంటి కట్టడ కట్టినటువంటి దావిది జీవితం మన జీవితంలో ఒక మాదిరిగా ఉండను కాక అలలో ఆయన దేన్ని చూసి తొట్టిల్లిపోలేదు అయ్యో కిడ్నాప్ అయిపోయింది దేవా ఎక్కడున్నావు నీ హృదయం సారే అని అన్నావు కదా నాయనా ఇంత ఘోరమైన మోసం చేసేవా ఏది మాట్లాడలేదు ఆయన అన్నాడు ఇది నా సమయము దేవునితో కూర్చోడానికి నీ ఆశలు నెరవేరినప్పుడు నీ కళలు నెరవేరినప్పుడు నీ ఊహలు నెరవేరినప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు సాధ్యము కానీ ఆ సమయంలో నువ్వు చేయాల్సింది ఏ ఫోదు వస్త్రమును నువ్వు ధరింపజేసుకో ఆరాధన వస్త్రమును నువ్వు ధరింపజేసుకోవాలి వెన్ ఇంపాసిబుల్ థింగ్స్ కమ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు అంటున్నాడు మనుషులకు అసాధ్యమైనది నాకు సాధ్యం అని విత్ గాడ్ ఆల్ థింగ్స్ పాసిబుల్ ఈరోజు ఆయన మనకు తోడుగా ఉంటే చాలు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఉన్నాడా లేదా ఏదో ఏసీలో నుంచి సల్లగాలి కొట్టంగానే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది కాదు ఏంటండి కొంతమంది ఏమంటారు అంటే నా రోమంలన్నీ లేచిలో ఏసీ బంద్ చేయాల అది దేవుడు కాదు దేవుడు నీలో ఉన్నాడు అని అంటే వాక్యము నీలో ఉండాలా హాల అప్పుడు నీ జీవితంలో ఏ పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నా కానీ నువ్వు దాన్ని అతి జయించే కృపను దేవుడి నీకు ఇస్తాడు చివరిగా ఒంటరిగా నువ్వు మిగిలిపోయినా కానీ నీ చుట్టూ ఎవరు లేనటువంటి ఎడార్ లాంటి అనుభవంలో నువ్వు ఉన్నా కానీ వాక్యముని నువ్వు బ్రతికిస్తుంది మనం అందుకే మత ఐశ్వర్త నాలుగులో మనం చూడగలుగుతున్నాం అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఎస్ అయ్యా నలభై దినాలు నలభై రాత్రులు ఏ ఆహారం లేకుండా కానీ ఆయన అన్నాడు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటతో కూడా ఆయన బ్రతకగలుగుతాడని చెప్పినటువంటి మాట అలూయ్యా సంసోను మూడు వందల నక్కలకు నిప్పును పెట్టి పంపాడు ఈరోజు నువ్వు నిప్పుగా మార్చబడాలా నువ్వు ఎక్కడికి పోయినా కానీ ఫిలిస్తీనులు ఎక్కడ నిలబడలేకుండా పోవాలా వాళ్ళు కూర్చోకూడదు వాళ్ళు నిలబడకూడదు వారు మాట్లాడకూడదు ఫిలిస్తీల ఆత్మకు సంబంధించినటువంటి వాటన్నిటిని కాల్చివే అధికారము దేవుని యొక్క వాక్యమునికి ఉనుగాక హలలోయ ఒక పరిపక్వత కలిగినటువంటి ఒక క్రైస్తవుడు ఐగుప్తును జయించగలుగుతాడు బాబిలోను జయించగలుగుతాడు ఐగుప్తు అంటే అర్థం ఏంటి బానిసత్వం బాబిలోన్ అంటే అర్థం ఏంటి బాబేల గోపురం గుర్తుందా కన్ఫ్యూషన్ అయోమయం అంటే బానిసత్వం బాబిలోనంటే అయోమయం ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్నా కానీ పరిపక్వత లేదు కాబట్టి చాలా విషయాలకు బానిసులుగా బ్రతుకుతున్నారు ఉద్యోగానికి బానిసగా కొంతమంది చదువుకే బానిసగా కొంతమంది భార్యాభర్తలకు బానిసగా కొంతమంది పిల్లలకు బానిసగా కొంతమంది డబ్బుకు బానిసగా కొంతమంది పేరుకు బానిసగా కొంతమంది అందానికి బానిసగా అలాగా బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి ఈ బానిసత్వంలో నుంచి నువ్వు బయటికి రావాలని అంటే డబ్బు నీకు ఐగుప్తుగా మారిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతుండగా అందము నీకు ఐగుప్తుగా మారిపోవద్దు బలము నీకు ఐగుప్తుగా మారిపోవద్దు వాటన్నిటి కింద నువ్వు బానిసగా ఉండిపోకూడదు నువ్వు నీ జీవితంలో దేన్ని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావో దానికి నువ్వు బానిసగా మారిపోతున్నావు కాబట్టి ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి నువ్వు బయటికి రావాలని అంటే నువ్వు ఒక పరిపక్వతగా ఉండాల్సినటువంటి ఒక పరిపక్వత క్రైస్తవాలుగా క్రైస్తవుడుగా నువ్వు ఉండాలా అలాలో యూ యు హ్యావ్ టు బికమ్ ఏ మెచ్యూర్ క్రిస్టియన్ పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవులుగా బ్రతికినప్పుడు ఐగుప్తును మనం ఎదిరించగలుగుతాం దేనికి మనం బానిసగా మనం బ్రతకకుండా వాటిని జయించడానికి ఉన్నటువంటి అధికారం దేవుడు ఇస్తాడు బబిలోను కన్ఫ్యూషన్ ఈరోజు అయోమయ స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు మేము ప్రార్థన చేసిన ప్రార్థనలు ఏవి దేవుడు నెరవేర్చట్లేదు అసలు దేవుడు ఉన్నాడంటారా మేము అడిగినవన్నీ కూడా దేవుడు ఇవ్వలేదు అసలు దేవుడు ఉన్నాడంటారా మా అప్పులు ఇంకా తీరిపోలేదు దేవుడు ఉన్నాడంటారా దేవుడు చేయమన్నాడు అప్పులు మనం చేసుకున్నాం మనం చేసుకున్న వాటికి అందుకే మనిషి విత్తినటువంటి విత్తనాలకున్నటువంటి పంటను అనుభవిస్తారు అప్పుడు దేవుని వ్యతిరేకంగా మనం వేలెత్తి చూపించి ఎక్కడ పోయావు ఏమైపోయావు ఎందుకు పట్టించుకోవట్లేదు మనం అడగకూడదు మనకు అధికారం లేదు మన మౌనంగా దేవుని సన్నదిలో సమర్పించుకునే అనుభవం మనకు ఉండాలి ఎందుకు అనంటే గుర్తుపెట్టుకోండి షడ్రక్ మీషక్ అభజ్ఞగోలు వారి ముగ్గురు జీవితాన్ని చూసినట్లయితే పరిపక్వత వారి జీవితం వారి హృదయంలో ఉండేను శరీరంలో కాదు పరిపక్వత అనేది వారి ఆస్తిలో కాదు ఈరోజు చాలామంది పరిపక్వత కలిగి జీవించాలని ఆశ ఉంది కానీ మెచ్యూర్ ఇన్ మనీ డబ్బులో పరిపక్వత కావాలా చాలామందికి స్టేటస్లో పరిపక్వత కావాలా చాలామందికి అందంలో పరిపక్వత కావాలా చాలామందికి హోదాల పరిపక్వత కావాలా వీటన్నిటిలో పరిపక్వత గురించి మనం ఆశిస్తున్నాం అవి మనని తగలబెడుతూ ఉన్నది కానీ మనం ఆశించాల్సింది క్రైస్తవ విషయంలోను వాక్యంలోను పరిపక్వతన కావాల దేవా అని హలో లూయ అందుకే ప్రియ సంగమ షట్రగ్ మీషక బెన్నగోలు బబిలోన్లోనే బ్రతికారు బబిలోని ప్రజలతో మాట్లాడేవారు బబిలోను ప్రజలు భాషను మాట్లాడేవారు బబిలోను వస్త్రాలను ధరింపజేసుకునేవారు కానీ బబిలోన్లో ఉన్నటువంటి వ్యక్తుల వలె ప్రవర్తించలేదండి బబిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరాధన చేసినటువంటి దేవతలను వారు ఆరాధించలేదు శిరస్సు ఎక్కడ వంచాలో వారికి తెలుసు వారు నిజమైన దేవుని దగ్గర మాత్రమే శిరస్సులు వంచారు అన్ని దేవతల దగ్గర దేవుల దగ్గర వారు శిరస్సులను వంచలేదు అలా నువ్వు మంటలు పడవేస్తే పడవే సమస్య లేదు కానీ మేము శిరస్సులను వంచమని అన్నారు అది ఏ లెవెల్ తెలుసా అది నువ్వు ముప్పయో సంవత్సరము నీ పరిపక్వత అనే సంఖ్య నీ జీవితంలో ఎదురైనప్పుడు హాలూయా యు హ్యావ్ టు బి ఏ మెచ్యూర్ క్రిస్టియన్ మెచ్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు నువ్వు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మాట వలన కూడా నువ్వు జీవించగలుగుతావు హలూయ్యా మొట్టమొదటిది ఏంటిదండి అపోస్తుల బోధన మొట్టమొదటి దేవుని వాక్యం రెండోది మనం చూస్తున్నాము రెండో మూడు వందలనే సంఖ్యను మనం ఎక్కడ చూడగలుగుతున్నాం సహవాసంలో సహవాసంలో ఎలాగ మనం చూడగలుగుతున్నాం చూడండి అదే జడ్జెస్ చాప్టర్ సెవెన్ న్యాయాధిపదులు ఏడో అధ్యాయము నాలుగు నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం దానికి ముందుగా గిదియోని యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు మీకు తెలుసు మిద్యానీయులకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధపడుతున్నటువంటి గిదియోను ఏం చేశాడు అనంటే ముప్పై రెండు వేల మందిని సిద్ధపరచుకున్నాడు ఎంతమందిని ముప్పై రెండు వేల మంది సైనికులను సిద్ధపరచుకున్నాడు యుద్ధము కోసం ఆయన హృదయంలో ఎంతో సంతోషపడ్డాడు ముప్పై రెండు వేల మందికి ఒక అధిపతిగా ఉన్నాను కదా పిరిగివానిగా ఉండాల్సిన నన్ను దేవుడు ముప్పై రెండు వేల మందికి అధికారిగా ఉంచాడని సంబరంతో సంతోషంతో వస్తూ ఉన్నాడు కానీ దేవుడు గిదియోన్తో మాట్లాడడం మొదలుపెట్టాడు అన్నాడు గిదియోన్ ముప్పై రెండు వేల మంది నీకు అవసరమా అయ్యో దేవా మిద్యానీయులు మిడతల వలె ఉన్నారు ఇష్కరేణువుల వలె ఉన్నారు ఈ ముప్పై రెండు వేల మంది కూడా చాలా తక్కువే మాకు కానీ నేను కష్టపడి బాగా అనౌన్స్మెంట్లు చేసి ఎస్ఎంఎస్లు పంపించి వాట్సాప్ పంపి వారందరినీ పోగేస్తే నువ్వేంటి వేసాయే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు భయము ఉన్నవారు తిరిగి పోమని ఒకసారి చెప్పు నీ అనౌన్స్మెంట్లో నీ వాట్సాప్లో నీ మెసేజ్లో వెంటనే టెక్స్ట్ కొట్టాడు గ్రూపులో భయం ఉన్న వాళ్ళు దయచేసి తిరిగి వెళ్ళగలరు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయినారు ముప్పై రెండు వేల మందిలో ఎంతమంది వెళ్ళిపోయారంట అయ్యయ్యో దేవా ఎలాగ యుద్ధం గెలుస్తాము తండ్రి నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఇప్పుడే ఆస్తి వస్తుందని అనుకున్నాము ఉన్నది కూడా లేకుండా చేసావు తండ్రి ఇప్పుడే భూమి కాగితాల మీద సంతకం జరుగుతుందని అనుకున్నాను ఇప్పుడే అది ఆగిపోయింది నాకు రావాల్సినటువంటి మేలులన్నీ కూడా ఆగిపోయి ఇక నేను యుద్ధం ఎలాగ నేను గెలుస్తాను ఆస్తి ఎవరిస్తారు నాకు నా పరిస్థితులు ఎలా మారుతాయి ఇప్పుడే కట్టబడుతున్నాను ఏంటి ప్రభు అయితే నువ్వు చెప్పిన మాట విన్న వెంటనే ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారా అందుకే యథార్థమైనటువంటి వాక్యము విన్న వాళ్ళు మాత్రమే సంఘంలో చాలు భయము కలిగిన వారు పిరికితనం కలిగిన వారు లోకం కావాల్సిన వాళ్ళు దేవుని ఆత్మ లేనివారు యు ఆర్ ఫ్రీ టు గో దేవుని స్తోత్రం ఈ సంఘము నాది కాదు ఈ సంఘము పాస్టర్ కురియన్ గారిది కాదు ఇది యేసయ్య శరీరం అయ్యుంటున్నది హాలూయ ఆయన శిరస్సు దీని మీద ఉండాలని ఆశ కలిగి మనం కలుసుకొని మనము పనిచేయాల్సినటువంటి మనకు మనకుంది హాలూయ డిసిషన్ మేకర్ షుడ్ బి క్రైస్ట్ ఇందులో తీర్మానాలు తీసుకునేవాడు యేసు ప్రభు అయి ఉండాల మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు పదివేల మంది మాత్రం మిగిలారు గిదోని హృదయంలో ఆ పోయినటువంటి పిరికితనం భయం మళ్ళీ తిరిగి వస్తుంది ఇప్పుడు కానీ దేవుడు ఒక మాట అంటాడు గిరియోను పదివేల మంది ఏంటయ్యా మరి అదే నేను చెప్పింది ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు అని అంటే దేవుడు అంటున్నాడు పదివేల మంది ఎందుకు అయ్యా నీకు అంత కూడా అవసరం లేదు అంటున్నాడు అయ్యో యుద్ధం ఎలా గెలుస్తాము మేము మా దగ్గర ఆయుధాలు లేవు పోరాటానికి సైన్య సమూహము కూడా లేదు పదివేల మందిలో కూడా ఏమంటున్నాడు తెలుసా వాగు దగ్గరికి నడిపించు అని అంటున్నాడు నీతి పరీక్షను పెడదామని అంటున్నాడు నీళ్లు అంటే దేనికి సాదృశ్యం దేవుడు యథార్థమైనటువంటి వ్యక్తులు ఎవరో వాక్యముతో పరీక్షిస్తాడు ఆ వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు రకాలైనటువంటి గుంపులు అక్కడ గిరిగొని ఏం మాట్లాడలేవు వెళ్ళి నీళ్లు తాగండి అని అన్నారు బాగా దాహంతో ఉన్నటువంటి వ్యక్తులు దేనికోసం సిద్ధపడ్డారు ఫంక్షన్ పోవడానికిగా దేనికోసం తయారయ్యి పదివేల మంది యుద్ధానికి కత్తులు పట్టుకొని బయలుదేరారు బాగా దాహం వేస్తుంది వాగు కనిపించింది ఒక గుంపంతా పరిగెత్తుకుంటూ పోయి మూతి వాగులో పెట్టి తాగడం మొదలుపెట్టారు ఇంకో గుంపు పరిగెత్తుకుంటూ పోయి ఆ నీటిని చేతి ద్వారా తీసుకొని నిలబడి తాగుతూ ఉన్నారు రెండు గుంపులు దేవుడు అన్నాడు మూతి నీళ్ళలో పెట్టిన నిన్ను పంపించేసేది గిదేను మనకు వాళ్ళ అవసరం లేదని అన్నాడు ఎందుకోసము సంఖ్య ఎక్కువ అక్కడే ఉంది తొమ్మిది వేల ఏడు వందల మంది నోరు ఎక్కడ పెట్టారంట నీటిలో పెట్టి తాగారు వాళ్ళని పంపించేయమని అన్నారు చేతితో నీళ్లను తీసుకొని తాగిన వారిని మాత్రమే ఉంచమని అన్నాడు అసలు దీని అర్థం ఏంటి అంత ఘోరమైనటువంటి తీర్మానం ఎందుకు దేవుడు తీసుకున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు పోయింది ఫంక్షన్కి కాదు వీళ్ళు పోయింది యుద్ధానికి యుద్ధానికి పోయేవాడు ఉండాలా సిద్ధపాటుతో ఉండాలా అంగీకరిస్తారా అన్ని వేళలో సిద్ధపాటుతో ఉండాలా అక్కడ యుద్ధానికి పోయే సమయంలో ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం లేదు టైంపాస్ చేయడానికి టైం లేదు సిద్ధంగా ఉండాలా నీళ్ళు దాహం అవుతుంది వాగు కనిపించింది తాగడానికి వెళ్ళినప్పుడు మూతి నీళ్ళలో ఆనిచ్చుకొని తాగుతున్నప్పుడు ఖడ్గం వెనక నుంచి రావచ్చు అంటే నీకు సిద్ధపాటు లేదు అవునా చాలామంది అదే చేస్తున్నారు మందిరానికి వస్తున్నారు వాగు దగ్గరకు వస్తున్నారు వాక్యం దగ్గరకు వస్తున్నారు కానీ మూతి డైరెక్ట్గా నీళ్ళలో పెడుతున్నారు అంటే అర్థం ఏంటి ఒకసారి వాగులో నీ మూతిని పెట్టినట్లయితే అక్కడ నీకు ఏం కనిపిస్తుంది నీ మొఖం నీకు అనిపిస్తుంది స్వార్థ పరులుగా సంఘానికి రాకండి చాలామంది ప్రార్థనలో వారి గురించే వారి ప్రార్థనలు వారి మొక్కము మాత్రమే ఉంటుంది సంఘంలో వేరేముంటుంది ఈరోజు వాక్యం విధి చెల్లుతున్నాం కదా ఇది నా కోసమే నన్నే అన్నాడు నా పరిస్థితులు అన్నీ తెలుసు అందుకోసమే ఇది మాట్లాడలేదండి ఇది సంఘం కోసం ఇది నా కోసం కూడా హలో మనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం సరి చేసుకుందాం ఆ మూతిని వాగులో పెట్టి తాగే అనుభవం అంటే నీ ముఖమును నువ్వు చూసుకొని నీళ్ళను తాగడం కాదు నువ్వు సిద్ధపాటుతో ఉండాలా చేతోటి తీసుకొని అదే దాహము కలిగిన వారు కానీ వాగులో నుంచి నీళ్లను చేతోటి చేదుకొని నిలబడి సిద్ధపాటుతో కుడికి ఎడమ వైపుకును జాగ్రత్త పడుతూ వాళ్ళు తాగుతున్నటువంటి అనుభవాలు ఉన్నటువంటి మూడు వందల మంది చాలు అని అన్నాడు దేవుడు అనగా యుద్ధము గురించి ఆలోచన కలిగిన వారు స్వయ ఆలోచన కంటే కూడా ఆ వెళుతున్నటువంటి కార్యము గురించి మనస్సులో పెట్టుకున్న వాళ్ళు నాకు కావాలని అన్నాడు హలో లూయా యుద్ధాన్ని పోతుండగా ఏమేమి తీసుకొని వెళ్తారు చెప్పండి కత్తులు ఇంకా కవచము అవునా డాలు ఇవన్నీ తీసుకొని పోవాలా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు గిదేవునితో అంటున్నాడు మిద్యానీయులు చాలా గొప్పవాళ్ళు నువ్వు ఏం చేయదల్సా ఒక బూర పట్టుకొని పో ఏం పట్టుకోబో అంటున్నాడు బూర ఒక బూర పట్టుకొని పో నువ్వు మూడు వందల మందికి కూడా కత్తులు పడేసేయమని చెప్పు వాగు దగ్గర బూరలు వాళ్ళందరికీ అయ్యో దేవా నాకు మ్యూజిక్ వాయించడం రాదు ఊదుతావు కదా నువ్వు సరే అయితే నువ్వు బూరను పట్టుకో ఇంకొక ఇచ్చాడు ఒక కుండనిచ్చాడు వంట కార్యక్రమాలకు వెళ్తున్నావేంటి ఏంటి యుద్ధానికి వెళ్తున్నావు కుండనిచ్చావేంటి ఆ కుండలో తొంగి చూసినప్పుడు ఒక కొవ్వెత్తిని పెట్టాడు దాన్ని పెట్టాడు కుండలో కొవ్వెత్తి ఏంటి చేతిలో బూరెంటి మనం పోయేది యుద్ధానికా లేకపోతే పాటలు పాడే కచేరీ ప్రోగ్రాంకా దేనికి మనం బయలుదేరుతున్నాము యథార్థమైనటువంటి వాక్యంలో నాటుకొని పోయినటువంటి పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవులు బూరను మోసుకొనే పోతారు శరీరాలతో ప్రధానులతో అధికారులతో మనకు ఉన్నటువంటి పోరాటము హలలుయ మనము అపవాది క్రియలతోనూ అపవాది శక్తులతోనూ ఆ చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాము మనుషులతో కాదు రక్తముతోనూ శరీరలతో కాదు అందుకే ఎఫ్ఎసి లేఖనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చదువుదాం ఆరో అధ్యాయము పన్నెండవ వచనం దయచేసి చదవండి

నువ్వు నేను మట్టి పాత్రలమే కదా హాల ఆ కుండను యుద్ధ స్థలానికి వెళ్ళి పలగగొట్టమన్నాడు పగలగొట్టమన్నాడు పగలగొట్టినప్పుడు దాని లోపల ఏం పెట్టమన్నాడు కొవ్వొత్తులండి అంటే దేనికి సాదృశ్యం చెప్పాలా నీ పాదమునకు దీపముగాను నీ నీ త్రోవకు వెలుగు కొవ్వతి దేనికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం కొంతమంది కుండలలో వాక్యము స్థిరపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ కుండలు పగలగొట్టినప్పుడు దేవుని యొక్క వెలుగును మనుషులు చూడాలా ఈరోజు కుండలను పగలగొట్టినప్పుడు అందులో నుంచి చెడు వాసన వస్తుంది కుళ్ళిపోయింది కంపు వాసన మురిగిపోయినవి ఎంతో కాలముతో దాగి ఉన్నటువంటి కంపు వాసన బయట అద్భుతమైనటువంటి కుండలో ఉంది అది పగలగొచ్చినప్పుడు అపవాది పారిపోడు ఆ కుక్కలు నక్కలు పందులు అన్నీ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి నీ వాసనకి చీకటిని తరిమి కొట్టే వెలుగును కలిగి ఉండాలని కుండలలో ఈ మట్టి పాత్ర పగలగొట్టవలసినదే అలలో నన్ను ఏమనుకున్నాయినా నాకు రోగం వద్దు నాకు బాధ వద్దు నాకు వేదనొద్దు నా హృదయం చక్కగా ఉండాల ఎప్పటికీ చక్కగా ఉండాలా నీకు దేవుడే ఉండడు నీ కుండను దేవుడు పగలగొట్టి చూస్తాడు అందులో ఏముందని ఎందుకంటే శత్రు సమూహము భయపడేది కత్తులతో కాదు నీ కుండలో దాగి ఉన్నటువంటి విషయాన్ని బట్టి నువ్వు శత్రువుని ఆకర్షించుకుంటావా శత్రువుని ధరిమి కొడతావా అనేది కుండలో దాగి ఉన్న వాటిని బట్టి ఉంటుంది అందుకే ఇదిగో పూరను ఊదారు కుండలను పగలగొట్టారు కొవ్వెత్తులు కనిపించాయి వాళ్ళు శత్రు సమూహం అటు ఇటు అతమార్చుకున్నారు వారికి వారే అంతము చేసుకున్నారు హలోయ ఈరోజు నిన్ను పోరాడుతున్నటువంటి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలను కూడా జయించే శక్తి వాక్యము నీకు కలగజేస్తుంది అలలుయ నీ కుండ పగిలిపోతుందేమో అన్న బాధపడకు శారీరకమైనటువంటి రోగం వస్తుంది కొంచెం బలహీనత వస్తుంది అప్పుల బాధలు వస్తాయి ఆస్తులు నీకు రాకపోవచ్చు నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు కుండ పగులుతున్నటువంటి అనుభవాలు ఉన్నా కానీ నీకు బయట కనిపించాల్సినటువంటి దేవుని యొక్క వెలుగు వాక్యములో ఉన్నటువంటి ప్రత్యక్షత బయటికి కనిపించాలా చీకటి శక్తులన్నీ పారిపోతాయి అలలూయ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సహవాసం మూడు వందల మంది సహవాసం చేశారు కలిసి కాలంలో మనం చూసినట్లయితే ప్రియ సంగమా ఒక అనుభవం వచ్చింది నోహ ద్రాక్షరసం బాగా తాగి మత్తులో పడుకొని నిద్రపోయాడు ఆ సమయంలో తను వేసుకున్నటువంటి వస్త్రము తన శరీరం మీద లేకుండా పోయింది హ్యామ్ వచ్చాడు తన కుమారుడు తన తండ్రి నగ్నత్వాన్ని చూసి పరిగెత్తుకుంటూ పోయి అక్కడున్నటువంటి సహోదరులందరినీ పిలుచుకొని వచ్చి హేళన చేయాలని ఆశపడ్డాడు హ్యామ్ మర్చిపోయినటువంటి కార్యం ఏంటో తెలుసా చాలా జాగ్రత్తగా వినండి అదొక సహవాసమే వాళ్ళ కుటుంబం ఒక సహవాసం ఓడలోకి ఎక్కి రక్షింపబడినటువంటి సహవాసమే కానీ ఆ కుటుంబంలో జరిగినటువంటి కార్యము హ్యామ్ అలాగే చేశాడు హీ హీ వాస్ నాట్ మెచ్యూర్ పరిపక్వత లేనటువంటి ఒక వ్యక్తి వెళ్ళి సహోదరులతో చెప్పుకున్నప్పుడు సహోదరులు అది విన్న వెంటనే ఏం చేశారు ఒక బట్టను తీసుకొని వెనకకు అడుగులు వేసుకుంటూ తండ్రి నగ్నత్వాన్ని కప్పివేయటానుకున్నటువంటి ప్రణాళికను వారు వేశారు ప్రియ సంగమా ఈరోజు దైవజనులకు విరుద్ధంగాను ఆత్మీయ అధికారానికి విరుద్ధంగాను సంఘ కాపర్లకు విరుద్ధంగాను మాట్లాడుతున్నటువంటి నోర్లు లేసినట్లయితే మీరు వెనక అడుగులు వేయండి ముందుకు అడుగులు వేయద్దు శాపగ్రస్తుడుగా మారిపోయాడు హ్యామో అధికారానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడే గుంపులను ఉన్నట్లయితే నువ్వు మర్చిపోకు హేమకు తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా ఆయన ఆ కాలము వరకు కూడా ఆయన నగ్ధత్వాన్ని కప్పినటువంటి తండ్రి నోవా పుట్టినటువంటి బిడ్డ తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చిన క్షణము నుంచి తన గుడ్డలో కప్పిపుచ్చి చక్కగా కాపాడినటువంటి తండ్రి నోవా అంత కాలము తను సజీవంగా ఉన్నాడు వస్త్రములు ధరించుకొని హ్యామ్ నిలబడుతున్నాడు అనంటే అది ఆయన గొప్పతనము కాదు ఆ తండ్రి కప్పినటువంటి కాపుదల కవచమే కానీ ఒకనాడు తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూసినప్పుడు దాన్ని హేళన చేయడానికి వెనకాడని హ్యామ్ లాగా సంఘములో ఎవరు ఉండకూడదు హలో లూయా గుర్తుపెట్టుకోవాలి సహవాసములో వివిధమైనటువంటి వ్యక్తుల నగ్నత్వాన్ని నువ్వు చూస్తావు బలహీనతలను నువ్వు చూస్తావు ఎత్తి పట్టి వారిని నిందించడానికి అవమానించడానికి కాదు ఈ సహవాసము వారి బలహీనతలో నీ ప్రేమను వారికి చూపు వారి బలహీనతలో నీ చేయి వారికి అందజేయి ఆరో ఆరోను హరో ఏ అయితే నిలబడ్డారో నువ్వు ఇతరులకు చేదోడు వాదోడుగా నిలబడ్డానుకున్నటువంటి అనుభవం కలిగి నువ్వు జీవించాలా అప్పుడు యథార్థమైనటువంటి క్రైస్తవుడు అయింట అలా అందరూ మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతాను అనుకుంటే వచ్చే శాపము నీకును రావద్దు ఆత్మీయాధికారి నువ్వెన్నుకున్నది కాదు దేవుడు నీకు ఇచ్చినది హాలూయా నువ్వు దేవుని సన్నదిలో నిజముగా దేవునితో పాటు నడిచినట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు హాలలోయ అందుకే ఈరోజు మనం యుద్ధానికి మనం పోయినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధానికి పోయారు చెప్పండి మిద్యానీయులకు వ్యతిరేకంగా యుద్ధానికి పోయారు మిథ్యానియులు అంటే అర్థం ఏంటో తెలుసా కలహము మిథ్యానీయులు అంటే అర్థం ఏంటి ఎస్ యార్థమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవు నువ్వైతే వాక్యములో కట్టబడినటువంటి కట్టడ కలిగినటువంటి క్రైస్తవుని నువ్వు నువ్వైతే దేవుడిచ్చినటువంటి డైమెన్షన్స్ ప్రకారం కట్టుకునే ఒక అనుభవం నీకుంటే గనక సంఘములో కలహాలను రేపే వారిని నువ్వు గమనించినప్పుడు బూరను తీసుకొని వచ్చి గట్టిగా ఊదాల ఏం చెప్పాలా దేవుని స్వరమును వినిపించాలా నువ్వు ఇదిగో నీ కుండను పగలగొట్టినాక నీ సాక్ష్యం అనే వెలుగును వారికి నువ్వు చూపించాలా విమర్శించడము తప్పు తీర్పు తీర్చడము తప్పు నీకు నాకు దేవుడు అధికారం ఇవ్వలేదు పరలోకము చేయాల్సినటువంటి విషయము పరలోకము చేయాలా నువ్వు చేయాల్సినటువంటి విషయం నువ్వు మాత్రం చేయాలా అలా పరలోకం చేసే విషయం కూడా నువ్వు చేయడం మొదలుపెట్టినట్లయితే దేవుని మందసాన్ని ముట్టుకున్న వ్యక్తికి మీకు గుర్తుంది కదా ఉజయ గురించి మీకు గుర్తుంది కదా కట్టతో మోసుకొని పోవాల తుమ్మ కట్టతో మోసుకొని పోవాల్సినటువంటి ఆ మందసాన్ని చేపెట్టి తాకాడు దేవుడు చేపెట్టి మోత్తాడు లూయ ఈరోజు సంఘం ఈ మాట వింటుండగా ఏ దైవజనుని గురించి కూడా విమర్శించడానికి హక్కు అధికారం నీకైనా నాకైనా లేదు మనము కేవలము ఆవిరి వంటి వారము ఈరోజున్నాం రేపు మనం వెళ్ళిపోతాం ఈ ప్రపంచంలో ఎప్పటిక ఉండే వాళ్ళము కాదు మట్టి లాంటి వారము మనము నువ్వు నిందించి అవమానించి హేళన చేసే నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా శాపగ్రస్తుడుగా నువ్వు మారుతావు చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది నీ యుద్ధము చేస్తునగా నువ్వు మర్చిపోకూడదు కలహము మిథ్యానులకు వ్యతిరేకంగా నువ్వు పోరాడేటప్పుడు నువ్వు వాడాల్సిన కత్తులను కాదు నువ్వు వాడాల్సింది నేను వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు నేను విమర్శించిన వారు నేను వేలెత్తి చూపిన వారు నేను చిన్న చూపు చూసిన వారు వీళ్ళంతా ఒక గుంపు ఉంటుండగా వారికి వ్యతిరేకంగా నువ్వు పోరాటానికి వెళ్ళే దేంతో తెలుసా కేవలము దీపముతో మాత్రమే కేవలము దేవుని వాక్యముతో మాత్రమే కేవలము బూరతో మాత్రమే అంతేగాని నీకు వారి దగ్గర ఉన్నటువంటి ఖడ్గాలు నీకు అనవసరం నీకు అనవసరం అది ఎంత గొప్ప సైన్యమైనా కానీ దేవుడు మూడు వందల మందితోటి విజయాన్ని దేవుడు వారికి దయచేశాడు ఈరోజు నీ ఆస్తి గొప్పది కాకపోవచ్చు నీ హృదయం గొప్పదిగా ఉంటే చాలు ఈరోజు నీ ఇల్లు పెద్దది కాకపోవచ్చు నీ హృదయం విశాలమైనది అయితే చాలు అలలోయ ఆ రీతిగా మనం జీవితం మూడో విషయము మనం గమనించినట్లయితే మనం చూస్తున్నాము రొట్టె విరుచుట మూడు వందలైన సంఖ్యను మనం ఎక్కడ మళ్ళా చూస్తున్నామని అంటే యోహాను సువార్త పన్నెండు అధ్యాయము త్వరగా మనం చదువు మొదటి వచ్చనం నుంచి కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చెను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేసాను లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామంసి అత్తరు ఒక సేరు నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను ఇల్లు ఆ అత్తరు వాసంతో నిండెను చాలు ఇక్కడ మనం దేవుని చూస్తున్నాము సంఖ్యను మనం ఇక్కడ దినారే విలువైనటువంటి అత్తరును తీసుకొని వచ్చి మరియా ఏం చేస్తా ఉన్నది ప్రభు పాదముల చెంత ఆ ఆ సీసను పగలగొట్టే ఆ అత్తరంతా కూడా తన పాదములకు రాసి అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు ఈ లోకంలో నువ్వు ఉంటుండగా నీకు మాదిరి ఎవరు నీకు ప్రభు మాదిరి ఈ మూడొందుల సంఖ్య పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవుడు తన హృదయంలో తనకు అతి శ్రేష్టమైనది కూడా ప్రభు పాద సన్నిధిలో సమర్పించడానికి సిద్ధముగా ఉంటాడు అలా లోయ నీ సమయం ముఖ్యమా ప్రభు పాద సన్నిధిలోనూ సమర్పించు నీకు నీ కుటుంబం ముఖ్యమా ప్రభు పాద సన్నిధిలోనూ సమర్పించు నీకు నీ ఆస్తి ముఖ్యమా ప్రభు పాద సన్నిధిలోనూ సమర్పించు మరియా ధనవంతురాలు కాదు మరియ చాలా ఆస్తిపర్రాలు కాదు కానీ మూడు వందల దినార్లనంటే ఆ కాలంలో ఒక సంవత్సరమంతా ప్రతిరోజు కష్టపడితే సంపాదించే సంపాదన ఒకసారి ఆలోచించండి ఒక్క నెల జీతమే దేవుని మందులను అర్పించాలంటే గుండెకు పోటొస్తుంది నొప్పి చాలా కష్టం అది ఈ నెల అమ్మో మరీ ఒకటి ఆలోచించింది నా యేసు ఎంత విలువైన వాడు నా యేసు ఎంత అమూల్యమైన వాడు మరణములో నుంచి నా తమ్ముని తిరిగి లేపినవాడు ఆయనకు ఇచ్చినా తక్కువనే మూడు వందల దినారే తక్కువ పైసలు కాదది అక్కడున్నటువంటి సొమ్మంతా కూడా తను పోగేసుకొని తను అనుభవించాల్సినటువంటి తన హృదయానికి నచ్చినవన్నీ కూడా తను కొనుక్కోవచ్చు కానీ తీసుకొని వచ్చే అత్తరంతా కూడా అక్కడ పగలగొట్టింది సాధారణంగా ఈ అత్తర్ దేనికి వాడతారు ఇంత విలువైనటువంటి అత్తరు మరణించిన తర్వాత వారి శరీరాలను అభిషేకించడానికి ఈ అత్తరును వాడుతారు ధనవంతులుగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ మూడు వందల దినారణ ఆ ధరను చెల్లించి అత్తర్ను కొనుక్కుంటారు ఎందుకంటే వారు మరణించిన తర్వాత వారికి అది ప్రయోజనకరంగా ఉంటుందని విలువైనటువంటి అత్తరు సామాన్యమైనది కాదు కానీ గమనించండి అటువంటి అత్తరుని తీసుకొని వచ్చి ఏసయ్య పాదముల దగ్గర పగలగొట్టడానికి సిద్ధపడండి పరిపక్వతగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా అబ్రహాము వలై జీవించగలుగుతారు విశ్వాసముతో ఉండడం మాత్రమే కాదు ఎప్పుడైతే ఇసాకును అర్పించు అని దేవుడు అన్నాడో ఇదిగో ఏమి సందేహము లేకుండా ఆ కుమారుని తీసుకొని కొండ మీదికి పోయినటువంటి అనుభవం ఈరోజు నీ ఇసాకును సమర్పిస్తావా ఈరోజు దేవుని కోసం నీ ఇసాకును సమర్పిస్తావా నువ్వు అత్యధికంగా ప్రేమించేది ఏదైనా ఉంటే దేవుని సన్నిధులను సమర్పిస్తావా నీకు ఆ మనసు ఉందా నా ఏసయ్య మాదిరిగా ఉండను ఈ లోకమంతా కూడా పాపములను అపరాధములను దోషములను చచ్చిన స్థితిలో ఉంటుండగా దేవుడు నోవాకి నోవా కాలములో ఉన్నట్లుగా ప్రళయాన్ని పంపించలేదు నాశనం చేయాలని మనం తీసుకోలేదు కానీ ఇదిగో లోకాన్ని మార్చడానికి ప్రపంచాన్ని మార్చడానికి ఆయన స్వయరక్తమును పంచుకున్నటువంటి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు హాల లూయ ఆయన మన కోసము రొట్టె విరువబడ్డాడు ఆయన శరీరాన్ని విరిచాడు ఆయన రక్తమును మాంసమును మనకు దయచేసాడు ఈరోజు ఆ సజీవమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం అందువలన మాత్రమే మనం బ్రతికి ఉన్నాం ఆయన అమూల్యమైనది దేవుడు ఏ రీతికనైతే ఈ లోకానికి ఇచ్చాడో నీకు అమూల్యమైనది నువ్వు ఇవ్వగలుగుతున్నావా నువ్వు విరిచి ఇవ్వగలుగుతున్నావా మరి ఒక ప్రశస్తమైనది తను ఇచ్చింది కానీ ఆ సమయంలో కూడా గుర్తుపెట్టుకోండి ఏసయ్య నువ్వు ఎంత ప్రేమించి మర్యాద తీసుకొని వచ్చి అత్తరు ఆ కాళ్ళ మీద పోసి తుడుస్తూ ఉంటే ఏసయ్య శిష్యుల్లో నుంచి ఒకడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా చదవమ్మా ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కర్ యోతు యూద ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మే బీదలకు ఈయలేదా నేను ఈ అత్తరు ఇంత విలువైనది మూడు వందల దినారీ ధరగట్టి కొనుక్కొని వచ్చి ఆయన పాదాల దగ్గర బలగొట్టిపోయడం ఎందుకమ్మా పేదలకు ఇవ్వచ్చు కదా వేషధారి ఏ రోజు పేదలకు ఇవ్వనోడు ఏ రోజు ఏ సహాయం ఎవరికి చేయనోడు ఏసు ప్రభు శిష్యులందరూ జమా చేసినటువంటి సొమ్ములో నుంచి చేయి పెట్టి లాక్కొని దొంగలించే దొంగ యూధాయిస్కరియోత్ ఏమంటున్నాడు ఎందుకమ్మా ఇది బీదలకి ఇవ్వొచ్చు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇది అవసరమా ఈ ఏసఐకి ఇప్పుడు అవసరమా మూడు వందల దినారి విలువైనటువంటి అత్తరు పోస్టుడు ఇప్పుడు అవసరమా ఇస్తే బ్రతుకుతారు కదా మాట్లాడింది ఎవరు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు నడిచిన వాడే ఇటువంటి యూద ఆత్మ కలిగిన వారిని మీరు గమనించాలా గమనించాలా చివరి విషయం నాలుగో విషయం ఏంటది ప్రార్థన మూడు వందల సంఖ్య మనం ఎక్కడ చూడగలుగుతున్నాం ఏనోకు నోకు దేవునితో పాటు మూడు వందల సంవత్సరాలు నడిచాడు పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవుడు వాక్యములో కట్టబడినటువంటి క్రైస్తవుడు కుటుంబమును దేవుణ్ణి బ్యాలెన్స్ చేసుకునే ఆ జ్ఞానమును దేవుడు వానికి దయచేస్తాడు హలోయ ఈరోజు చాలామంది ఏం చేస్తారు దేవుని అత్యధికంగా ప్రేమించి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు లేకపోతే కుటుంబాన్ని అధికంగా ప్రేమించి దేవుని నిర్లక్ష్యం చేస్తారు ఏనో ఒక మాత్రము ఆయన కుటుంబంతో నడిచాడు అదే సమయంలో దేవునితో పాటు కూడా నడిచాడు కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు నువ్వు నాతో మా ఇంటికి వస్తావా పద కుటుంబానికి బాయ్ బాయ్ చెప్పడానికి ఆగలేదు ఎందుకంటే శ్రేష్టమైనది ఏదియో తన హృదయంలో తను ఎరిగి నడిచాడు కనుక హాలుయా ఏనోకు నీతిమంతుడు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్య ఆయన పిల్లలు తన కోసం వెతికి చాలా బాధపడి మా భార్య గన మా భర్త కనపడటం లేదని చెప్పి కంప్లైంట్లు రాసి పోస్టర్లు అంటించినటువంటి చరిత్రను మనం చదవట్లేదు ఎందుకంటే వారికి తెలిసి ఈయన కనపడటం లేదు అని అంటే ఆయన ఏ సేతో ఆయన వెళ్ళిపోయాడు అలా ఆ విశ్వాసము వారి హృదయంలో ఉండేను దేవునితో పాటు మూడు వందల సంవత్సరాలు ఏనోకు నడిచాడు అనంటే ఆయన ప్రార్థనలో స్థిరముగా ఉండెను ఎటువంటి సందేహము లేకుండా ఏనో గురించి ఏం చదువుతున్నా చెప్పండి ఒక మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడని చూస్తున్నాం అంతే కదా బంగారము వెండి ఉందా చెప్పండి రథములు గుర్రాలు గొర్రెలు ఒంటెలు ఇవన్నీ కలిగి ఉన్నాయని ఉందా అందగాడనుందా కుటుంబానికి అంతటికీ కావాల్సినటువంటి అవసరాలన్నీ దేవుడు తీర్చాడనుందా కేవలం ఒక్కటే మాట ఉంది కదండి ఆయన దేవునితో పాటు నడిచాడని ఈరోజు నువ్వు దేవునితో పాటు నడిచేవనంటే అంటే ఏనోకును నువ్వు మాదిరిగా తీసుకో బంగారం కోసం వెండి కోసం నడవక నువ్వు శాశ్వతంగా నడవలేవు హాలూయ మూడు వందల సంవత్సరాలు నడిచాడు పరిపక్వతతో నడవడం నేర్చుకున్నాడు నీ ఓడను నువ్వు కట్టుకుంటావా మూడు వందలతో హాలూయ నువ్వు నీ ఓడను కట్టుకుంటావా వాక్యముతో వాక్యముతో ఒక తీర్మానం తీసుకుంటావా ఈరోజు మనం విన్నట్లుగానే ఆ పోస్సుల బోధయందు సహవాసం ఎందు రొట్టె విరుచుటలోను ప్రార్థనలోను ఎడదగకుండా మనం ఉండినట్లయితే ఎన్నెన్ని విషయాలు జరుగుతాయో తెలుసా ఆ కార్యం చూడండి రెండో అధ్యాయము నలభై రెండో వచనం మనం చదివాం నలభై మూడో వచనం అలాగా మనము క్రైస్తవ సంస్కృతిని మనం పాటించినప్పుడు దేవుడేం చేస్తాడు అప్పుడు ప్రతి వానికిని భయము కలిగేను ప్రతి వానికి భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను ఏం జరిగిందంటే అక్కడ అనేక మహత్కార్యములు హలలోయ ఈ సంఘము అద్భుతాలు చేసే సంఘము కాదు ఇది ఈ సంఘము వాక్యమును విదజల్లే సంఘము వాక్యమును వింటుండగా మీ వ్యక్తిగత జీవితంలో అనేక కార్యములను మీరు చూడగలుగుతారు హలలోయ చదవండి సూచక క్రియలను సూచక క్రియలను అపోసుల ద్వారా జరిగిన ఎవరి ద్వారా జరిగేను ఆత్మీయ అధికారుల ద్వారా జరిగేను ఎస్ చదవండి విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి ఏమైందంట వారు ఏకముగా వారు కూడిరి వారికి సహవాసం ఏర్పడింది ఆ తమకు కలిగినది అంత ఆ సమష్టిగా ఉంచుకునిరి ఏం చేశారంట వారు కలిగిన వాటన్నిటిని కూడా సమానంగా పంచుకునే కార్యక్రమాలు వారు చేసుకున్నారు అంటే నాకు రెండు పరుపులు ఉన్నాయి మీకు పరుపు లేదు ఈ పరుపు మీరు తీసుకోండి నాకు రెండు వాహనాలు ఉన్నాయి మీకు వాహనం లేదు ఈ వాహనం మీరు తీసుకోండి నాకు ఈరోజు తినడానికి ఉన్నటువంటి భోజనం ఉంది మీకు ఒక పూట లేదు ఇదిగో ఆహారాన్ని నేను మీకు ఇస్తాను ఈ మాసము మాకు గడిచిపోవడానికి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్తోమత మాకుంది మీకు లేదా ఇదిగో కొంత భాగం మీరు తీసుకోండి అని పంచుకునే అనుభవంలో వారు వచ్చారు ఇంకా చదవండి ఇదియుగా ఇదిగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి వారి స్థిరాస్తులను కూడా అమ్మేసి అందరికి వారి వారి అక్కర కులది పంచిపెట్టి చూశారా ఏం చేశారంట అందరికి ఈ వాక్యం ఎంత కఠినమైనది కదా స్థిరాస్తులను పంచి లేని వారికి కూడా వారి వారి అవసరతను బట్టి పంచి పెట్టేశారంట అయ్యే నాకున్నది ఏకరం భూమే పది కాదా నిజ్ పది మందికి పంచు చేయగలుగుతామా మో ఇంటి బయట గేటు కాడ అమ్మా అని పిలిచి ఆమెకే మూడు రోజుల క్రితం చేసినటువంటి అన్నం తీసుకొని పోయి వేస్తాం వేడి వేడి అన్నం తినడానికి నువ్వేమన్నా ఇంట్లో సభ్యురాలువా ఎవరికి ఏమీ ఇవో మనము నిజం చెప్తున్నానండి అండి బాధకరమైన విషయం కానుకల్లో కూడా ఒక నోట్ని నాలుగు రకాలుగా చించినటువంటి కానుకలు నిజం బ్యాంకులో కూడా చెల్లనిటువంటి నోట్లను తీసుకుని వచ్చి మందిరంలో మీరు వేయకూడదు మీ అర్పణలు చాలా శ్రేష్టమైనవి ఒకవేళ మీ పిల్లలు అలా చేస్తున్నట్లయితే మీరు చూసి చెప్పాలా నానా వద్దు నానా మనం చినిగిన నోటు పెట్టుకున్న పర్వాలేదు దేవుని మందిరానికి ఇచ్చినప్పుడు మనము శ్రేష్టమైన అర్పణలు మనం అర్పించాలా హలోయ వచ్చే తరముకు మీరు నేర్పించాలా మీరు నేర్పించాలా ప్రతిరోజు నోహకు వాక్కును గుర్తు చేసినట్లుగా నూట ఇరవై సంవత్సరాలు ఐక్యతతో సమాధానంతో వారు బ్రతికినట్లుగా మీ జీవితంలో కలహాలు ఉండకూడదా చాలా జాగ్రత్త పడాలా మీ కుటుంబాలలో హ్యాములు ఉండకూడదు విత్త విత్తనాలను చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలా అందుకే చాలామంది కుటుంబ సభ్యులను మనం చూసినట్లయితే తల్లిదండ్రులు ప్రేమగా పెంచుతారు పిల్లల్ని ఎన్నో సంవత్సరాలు వారి నగ్నత్వాన్ని కాపాడి కప్పి పుంచి కొంతకాలం వచ్చినప్పుడు ఎవరో దొరికేస్తారు అప్పుడు ఏం చేస్తారు తెలుసా మా నాన్న పెద్ద మా నాన్న గురించి నాకు తెలియదా సొంత తల్లి తండ్రిని కూడా బయటికి వీధి మీద పడేస్తారు వెళ్ళిపోతారు ఎందుకు నువ్వు విత్తనటువంటి విత్తనాలు అలా లూయా మనం ఈరోజు ఏం విత్తుతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పంట మనం తిరిగి వచ్చినప్పుడు మనం విత్తే విత్తనాలు చక్కగా ఉన్నట్లయితే చక్కటి పంటను మనం కోస్తాం అలా ఈ వాక్యాలన్నీ మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను వారు వారి హృదయాలను కూడా సమర్పించుకోవడం మాత్రమే కాదు ఆస్తులన్నింటినీ వారు పంచుకున్నారు అంటే వారి దృష్టిలో ఏమైపోయిందో తెలుసా వెండి కన్నా బంగారము కన్నా భూమి కన్నా పేరు కన్నా ప్రఖ్యాతి కన్నా ఆ పోస్తులలో బోధ మాకుంటే చాలు సహవాసం మాకుంటే చాలు రొట్టె విరుచుట మా మధ్యలో ఉంటే చాలు ప్రార్థన అనే అనుభవం మాకుంటే చాలు ఆస్తులొద్దు అంతస్తు వద్దు పేరొద్దు ప్రఖ్యాత వద్దు ఇవన్నీ అవసరం లేదు మాకు జీవమును పోసేది మాత్రం చాలు అనుకున్నారు అనుభవంలోకి మనం వస్తామా లేచిలో పడదాం ప్రభు సన్నుల మన హృదయాన్ని సమర్పించుకుందాం సంగమా పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు మనని నడిపించాడు మనని బలపరిచాడు మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడే మనకు దయచేశాడు దీనదాసున నన్ను నా శరీరాన్ని దేవుడు బలపరిచి నిలబెట్టాడు బలహీనమైనటువంటి కుండలో ఆయన మంటను ఆయన దెవిటిని దేవుడు నాకు దయచేశాడు ఇదేమంటా ఇదే దివిటి మీ జీవితాల్లో కూడా దేవుడు దయచేసినట్లు గాను ఇదే శారీరకమైనటువంటి బలము ఆరోగ్యము అలసిపోకుండా తొట్రుల్లిపోకుండా అన్ని వేళలో కూడా సిద్ధపాటుతో దేవుని సనదలు నిలిచి ఉండే కృపను దేవుడి సంఘానికి దయచేసినట్లుగాను దేవుని ఆత్మ మనతో మాట్లాడినటువంటి మాటలు మీ జీవితంలో ఇంకను ఫలింపచేసినట్లుగాను ఎన్నడూ కూడా క్రైస్తవ సంస్కృతిలో నుంచి మీరు తొలగిపోకుండా వాక్యానికి ప్రాధాన్యతను ఇస్తూ సహవాసానికి ఈ ఈరోజు కీర్తనల నుంచి మనం చదివినట్లుగా ఒక నూతనమైనటువంటి తైలము ఒక ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ అనాయింటింగ్ నీ కొమ్ములను స్థిరపరిచే అభిషేకము దేన్ని చూసి నువ్వు భయపడకుండా రోగము నిన్ను తినివేయకుండా అప్పుల బాధ నిన్ను మంచి వేయకుండా నీకున్నటువంటి నీ ఒంటరితనము ఎడారి అనుభవము జిగ్గ్లాక్ అనుభవము నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నా నువ్వు సంపాదించినంత నువ్వు కోల్పోయినటువంటి పరిస్థితుల్లోనూ నా నీకేమీ లేదు అనే అనుభవంలో నువ్వు బ్రతికినా గుర్తుపెట్టుకోండి వాక్యముతో నువ్వు బ్రతకగలుగుతావు నీకెవ్వరు సహాయం కోసం నీకు అవసరం లేదు దైవికమైనటువంటి దర్శనం కలిగిన వారిని మాత్రమే నువ్వు కోరుకో దేవుడు వారిని మాత్రమే నీ సన్నదిలో నీ యొక్క జీవితంలో జతపరిచినట్లుగా నువ్వు అడుగు తండ్రి తప్పుడు ఆలోచనలు ఇచ్చేవారు వద్దు నాకు యూద ఆత్మ కలిగిన వారు నాకు అవసరం లేదు కోర ఆత్మ కలిగిన వారు నాకు అవసరం లేదు యోన ఆత్మ కలిగిన వారు నాకు అవసరం లేదు సరైన వాక్ అనుసారంగా వాక్యానికి లోబడి కట్టుబడినటువంటి వ్యక్తులను మాత్రమే అనగా ఆ మూడు వందల సంఖ్యతో నీ ఓడను నువ్వు కట్టుకునేటట్టుగా ఆ పునరుద్ధానపు శక్తి ముప్పై అంటున్నటువంటి ఆ పరిపక్వత మూడు వందలు అంటున్నటువంటి ఆ క్రైస్తవ సంస్కృతి నీ జీవితంలో స్థిరంగా ఉండను కాక మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం మీ హృదయాలను మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించండి ఈరోజు దేవుని వాక్యం వింటుండగా అవును ఈ క్రైస్తవ సంస్కృతి నా జీవితంలో కూడా నెరవేర్చబడాల ఐ వాంట్ దిస్ కల్చర్ నూతన నిబంధనలో దేవుడు అపోస్తవుల ద్వారా మనకు అందజేసినటువంటి ఈ యొక్క సంస్కృతి మా జీవితంలో స్థిరపడాలని ఆశ కలిగిన వారు మీరు మీ చేతులను పైకెత్తవచ్చు మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం మీ సమర్పణ మీ కోరిక మీ ఆశ దేవుని సన్నదిలో మీరు చూపించండి మనుషులకు కాదు కానీ మీరు చేతులు ఎత్తుతూ ఉండగా తండ్రి మీరు అడగండి మీ హృదయం తెరిచి మనుషులు మీకు ఇది ఇవ్వలేరు దేవనాత్మ మీకు ఇది దయచేయాల అనుభవంలోకి మీరు రావాలా గలీల నుంచి ఎవరితననే అనుభవంలోకి మీరు రావాలా మీరు గుండ్రంగా తిరిగి 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 అలసిపోవద్దు ఇంక మీదట మీ యువర్ధంలో మీరు రావాలా మీరు ఈది అనుభవంలోకి మీరు రావాలా స్థిరపడాలా మీరు వాక్యంలో మీరు నిలబడాలా కట్టబడాలా దానికోసం మీరు ప్రభుత్వం మీరు ఒక ఉడంబిడిక చేసుకోగలుగుతారా మీరు ప్రార్థన చేయగలుగుతారా మనం కలిసి మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్లిగా ప్రేమిస్తున్న మా ప్రియపర తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనవి నాయన నాకును మాకును ఇదెంతో ప్రయోజనకరం కనుక నాకు వందనాలు అనేకసార్లు నాయన మేము మోడల్ని కడుతుండగా నీ ఇష్టానుసారంగా కాకుండా మాకు నచ్చినట్టుగా మేము కడుతూ వచ్చాం కానీ ఈరోజు మేము విన్నాము క్రైస్తవ సంస్కృతి ఏంటో బైబిల్లో రాయబడినట్లుగా ఆ కార్యము రెండో అధ్యాయం నలభై రెండో వచనంలో రాయబడినట్లుగా నాయన మా జీవితాలను ఆ రీతిగా వాక్యముతోనూ సహవాసముతోనూ రొట్టె విరుచుటలోనూ ప్రార్థనతోనూ కట్టుకునే అనుభవం మాకు దయచేయండి అప్పుడు నైనా నీ భయము మాలోకి వస్తుందని మాకు తెలుసు నీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది ఈ ధనాశనం నుంచి ఈ లౌకికమైనటువంటి తంత్రముల నుంచి మమ్మల్ని విడిపించడానికిను ఇదిగో అందరినీ సమానంగా చూస్తే ఆ మనస్సును సరైన ఆత్మను దయచేయడానికి అదే మార్గం అని మాకు తెలుసు ఈ రోజు చేతులు పైకెత్తినటువంటి నిబిడులను బేరు మీరు మీరు దీవించే వారి జీవితంలో వారుకున్నటువంటి ఆ తీర్మానము ఆ ఆశ అది నెరవేర్చబడిను కాక అంటే నూతనమైనటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తొంభై రెండో కీర్తనలు రాయబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తైలము నూతన తైలము విడి మీదికి పారునుగాక ఒక ప్రత్యేకమైనటువంటి విడుదల ఈ సంఘంలో గాక తండ్రి ఈ వార మంత్రలో విజయమును సమాధానమును దయచేయండి వాక్యముతో మాత్రమే బ్రతకడానికి ఉన్నటువంటి అనుభవాలను మా జీవితంలో మీరు కలగజేయండి నాయన ప్రభావం మేము శరీరాలతోనూ లోక సంబంధాలతోనూ కాదు మేము పోరాడేది చీకటి శక్తులలోనూ అపవాది యొక్క క్రియలకు వ్యతిరేకంగాను మేము పోరాడుతున్నాము నాయన మా మనస్సును మా తలంపులను కూడా నీ పాత సన్నులో సమర్పించే అనుభవాన్ని మాకు దయచేయండి ఇక్కడ కూడి ఉండి తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరుగా మీరు దీపించండి వర్ధిలిప చేయండి నీ పునరుద్ధానపు శక్తి వారిలో కూడా మొదలవును కాక తండ్రి మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు నీకు ఎస్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ప్రవేణేశ్వ క్రీస్తునామలు అడిగివేడుకున్నాం పరమ తండ్రి